ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలసిమలసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలసిమలసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. శ్రీశైలం మల్లేశుడు దాక్షారం భీమేశుడు కాళహస్తి కాళేశుడు కాచేటి మేలరా, ఒక రాముడి భద్రగిరిని ఒక రాముడి తెలుగుమతిని ఒక రాముడి త్యాగశ్రీని వెలిగించిన గడ్డరా. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, తెలుగు జాతి సనాతనం తెలుగు ఉనికి సదాతనం తెలుగు వెలుగు వినూతనం లేనే లేదంతం, తెలుగు వాడి పౌరుషం తెలుగు నాడి రాజసం తెలుగు జాతి సాహసం ఒకే ఐకమత్యం, ఒకే ఐకమత్యం. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, తెలుగులు ఎందుకు పడిపోవాలి. శతాబ్దాల ఘనకీర్తి దశాబ్దాల మన ప్రగతి యుగాంతాల వరకు ఒక వెలుగై వెలగాలి, ఒక్కటిగా కలవాలి, ఒక్కటిగా కదలాలి, తెలుగు జాతి చేయి కలిపి ఒక్కటిగా నిలవాలి. తెలుగు వాడి భాష ఒకటే, తెలుగు వాడి భావం ఒకటే, తెలుగు వాడి గుండ ఒకటే, తెలుగు గుండె చప్పుడొకటే, భాష ఒకటే, భావం ఒకటే, గుండె ఒకటే, చప్పుడొకటే, నెత్తురొకటే, సత్తు ఒకటే, ఊపిరొకటే, ఊహ ఒకటే, నేల ఒకటే, మట్టి ఒకటే, రాజ్యం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే, తెలుగు రాష్ట్రం ఒకటే, తెలుగు రాష్ట్రం ఒకటే. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలసిమలసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలసిమలసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి. జై సమైక్యాంధ్ర. గోదావరి తీరాన సమైక్య గళం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వహిస్తున్న వారందరితో కూడా సమైక్యాంధ్రకు సంబంధించి చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ చర్చా కార్యక్రమానికి విచ్చేసిన వారిలో విప్పర్తి రామలక్ష్మి గారు, కేర్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నిర్వాహకురాలు, చెవిటి మూగా మానసిక వికలాంగులకి ప్రత్యేక పాఠశాల నిర్వహిస్తున్నారు, దాదాపుగా 2 దశాబ్దాలుగా ఈ సేవారంగంలో ఆవిడ సేవలు అందిస్తున్నారు రామలక్ష్మి గారు. అదేవిధంగా కే ఉషారాణి గారు భారతీయ మనో వికాస కేంద్రం ఫౌండర్ గా ఉన్నారు, ఆవిడ కూడా దాదాపుగా ఈ ఫీల్డ్ లో 2 దశాబ్దాలుగా సర్వీసు వివిధ సెక్టార్స్ లో అందించిన వ్యక్తి. మనందరికి తెలుసు గుబ్బల రాంబాబు గారు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వాహకులు, ఎన్టీఆర్ ట్రస్ట్ అవార్డు గ్రహీత, ఆయన కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మేడ గురుదత్ ప్రసాద్ గారు, అందరికీ తెలుసు స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండడమే కాదు ఫౌండర్ యాక్షన్ స్వచ్ఛంద సేవా సంస్థని స్థాపించి దాదాపు 2.5 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. కోస్టల్ ఏరియా డిజాస్టర్ మిటినేషన్ ఎఫర్ట్స్ అనే సంస్థకు కూడా ఆయన ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా కూడా ఉన్నారు. 2003-2004లో ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీతగా కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఈ ఛానల్కి రావడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా మనకి ఈ చర్చా కార్యక్రమానికి విశ్లేషణని యథావిధిగా ప్రగళ్లపాటి ప్రతాప్ గారు అందిస్తారు. ముందుగా మనం ఉషారాణి గారి దగ్గర నుంచి ఈరోజు చర్చా కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం అండి ఉషారాణి గారు. ఎట్లాంటి భావాలు ఉన్నాయి, ఈ రాష్ట్ర విభజన మీద మీ అభిప్రాయం ఏంటి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? స్వచ్ఛంద సేవా సంస్థలు అంటే ఇది ప్రజలతో మమైకమై చేసే సంస్థలుగా మీరు అందరూ ఉన్నారు, వాటికి ఆర్గనైజేషన్స్ కి మెయిన్ లీడర్స్ మీరు. మీరు ప్రజలతో అన్ని రకాల భావాలు పంచుకుంటుంటారు, వాళ్ళ బాధలు ఆవేదన అంతా కూడా అర్థం చేసుకునే మనుషులు.
మీకు ఎట్లాంటి బాధను కానీ ఆందోళన కానీ వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఈ మధ్యన? ముందైతే ఒక స్త్రీగా నేను చెప్తున్నానండి, ఒక తల్లి పిల్లలు విడిపోతే ఎంత వేదనకు గురవుతుందో. ప్రస్తుతం మన రాష్ట్రం ఇలా ముక్కలైపోతుంది అంటే పర్సనల్గా ప్రతి ఒక్కరు అదే బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనం 64 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ మన స్వతంత్రం వచ్చి, ఇప్పటి వరకు కలిసిమెలిసి ఉన్నాం. ఒక యూనివర్సల్ ట్రేడ్ లెవెల్లో దాన్ని హైదరాబాద్ని మనం నిర్మించుకున్నాం. ఇప్పుడు సడన్గా ఒక 3 ఇయర్స్ నుంచి ఎలిగేషన్స్ అన్నీ వచ్చి విడిపోదాం అంటే ఆల్ దా సడన్ విడిపోవడానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కనుక గొడవలు స్టార్ట్ చేసుకున్నారు. మనం లేవు కనుక మానసిక వ్యధ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ప్రతి ఒక్కళ్ళని. ఈవెన్ మా విషయంలో చెప్పాలంటే మేము మానసిక వికలాంగులతో వర్క్ చేస్తున్నాను, వాళ్ళల్లో కూడా ఈ సమయ కేంద్ర అనేది వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక మానసిక వికలాంగుడు అంటే డిఫెండమ్ అవ్వకండి, నార్మల్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. మా పిల్లలకి వచ్చేటప్పటికి నార్మల్ స్థాయి కంటే తక్కువ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, వీళ్ళకి ఐక్యూ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. వీళ్ళకి కూడా తెలిసిపోతున్నాయి ఇలాంటి విషయాలు. విశారణి గారు, ఇంత మానసిక వికలాంగులకు కూడా అర్థమవుతున్న ఈ ఉద్యమ తీవ్రత మన నేతలకు ఎందుకు అర్థం కావట్లేదు? అది వాళ్ళు తెలుసుకోవాలండి. వాళ్ళ ఓన్ అవసరాల కోసం, వాళ్ళ ఓన్ వీటి కోసం అయితే దీన్ని ఇలాగ స్ప్రెడ్ చేస్తున్నారేమో. మనం నిజాయితీగా మనం సమైక్యంగా ఉండాలి అనుకునేటప్పుడు కొన్ని వదులుకోవాలి. నా పిల్లడు ఏదో ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఉండాలి లేదా చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఉండాలి, ఆ రకంగా నేను మొత్తం సమాజాన్ని దేశాన్ని విడగొట్టేస్తాను అనుకోవడం ఒక స్త్రీగా ఆవిడ ఎంతవరకు ఇది న్యాయంగా ఉంటుందో మనకు అర్థమవట్లేదు. ఫర్దర్గా చెప్పాలంటే మాత్రం ఇవి నాకే, మాలాంటి స్త్రీలకైతే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మేడం, ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ ఎలాంటి అనుబంధం ఉంటుంది? హైదరాబాద్లో వస్తే ఉండడం, అక్కడ విడిపోతే కనుక మీకు వచ్చే నష్టాలు ఉంటాయి? నష్టాలు ఎందుకు ఉండవండి. ఇప్పుడు మా పిల్లలకి వచ్చాయంటే ఒక అన్ని ఎక్కువగా మెంటల్ దానికి సంబంధించి ఉంటాయి, బ్రెయిన్కి సంబంధించి. మనకి ఇప్పుడు ఎన్ఎంహెచ్ అవనండి, ఏదో ఉండే ఒక జెంటికల్ కౌన్సిలింగ్ అవనండి, ప్రతిదీ హైదరాబాద్లోనే ఉంది. మా సెక్టర్ పరిధిగా అయితే దేనికి మేము రిఫర్ చేయాలన్నా హైదరాబాదే రిఫర్ చేయాలి. అలాంటప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇకపైన చేయించుకోవాలి అన్నప్పుడు ఈ సెకండరీ పర్సన్స్గా మనం అయ్యామంటే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే అవన్నీ ఆ సంస్థల్ని వేరే రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ మనం నెలకొల్పుకోవాలంటే ఎంతకాలం పట్టే అవకాశం ఉంది? అంత సౌకర్యాలు కానీ అంత ఎఫిషియన్సీ ఉన్న పర్సన్స్ కానీ చెప్పేవాళ్ళు కానీ ఉంటారంట? మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అన్నదే కష్టం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేనైతే ఇటు వైజాగ్ హైదరాబాద్ ఇంచుమించుగా విజయనగరం ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ తిరిగాను. మ్యాక్సిమం ఈ ఫీల్డ్లో నాకు తెలుసు ఎంత ఎఫిషియెంట్ వర్కర్స్ ఉన్నారో. సో ఇక్కడ మనం దీన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనడం ఒక డ్రీమ్ అయిపోతుంది అంతే. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు రామలక్ష్మి గారు, మీకు చెప్పండి మీకు ఎట్లాంటి ఆవేదన ఉంది? మీరు అనేక రకాల సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు కానీ సమాజానికి ఎంతో సేవ చేసే రంగంలో ఉన్నారు, ఏమంటున్నారు ప్రజలు, మీ దగ్గరకు వచ్చే ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది? దగ్గరికి వచ్చే ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటే అండి, రేపు మా పిల్లల భవిష్యత్ ఏంటి అని ప్రతి పేరెంట్, ఎక్కువగా నేను డిఫెండమ్ పిల్లలు డీల్ చేస్తానండి. అక్కడ వాళ్ళు ఏంటంటే ఇది 10th క్లాస్ ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఏదో జాబ్ సంపాదించుకోవాలి అనే కాన్సెప్ట్లో ఉంటారండి. సహజంగా పేరెంట్స్కి కూడా మేము అదే చెప్తామండి. ఇప్పుడు ఇది విడిపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళకి ఫ్యూచర్ ఏంటి అనేది కూడా చాలా ప్రశ్నార్థకంగా ఉందండి. ఇంకా వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ లేదండి, ఎందుకంటే మనం అలాంటి వనరులు మనం ఇక్కడ ఈ ప్రాంతంలో మనం దాన్ని డెవలప్ చేసుకోలేదు. అంటే తప్పు ఎవరిది అంటారు ఇందులో, నాయకులదా, పార్టీలదా, లేకపోతే ప్రజలదా, ఎవరిది తప్పు? తప్పు ఎవరిది అనేది నేను చెప్పలేను కానండి, మనం దాని మీద ముందు చూపుతో లేవనేసి నేను అంటాను. ఇప్పుడు చేయాల్సిన స్టెప్, మనం వేయాల్సిన స్టెప్ ఏంటి? ఉద్యమం ఇంకా పెరిగితే బాగుంటుంది అనుకుంటున్నారా? ఈ ఉద్యమ తీవ్రత పెరిగే కొద్దీ ప్రజల్లో కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది, మీరు ఎట్లాంటి సలహా ఇస్తారు? సహజంగా అందరూ ఇబ్బంది పడుతున్నామండి ప్రస్తుతానికి, ఇప్పుడు ప్రతి వర్గం నుంచి కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే అందరం కలిసి ఉండటం వల్ల మనకి మరి ముఖ్యంగా మా డిఫెండమ్ పిల్లలకి ప్రయోజనం ఎక్కువ. సుమారు ఎంతమంది ఇద్దరు కూడా లీడ్ చేస్తున్నారండి డెఫ్ అండ్ పిల్లలు,
కానీ చెవిటి మూగ పిల్లలు మానసిక వికలాంగులు అండి. నియర్లీ 50 మెంబర్స్ ఉంటారు నా దగ్గర. ఒక ముగ్గురు అసిస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళతోనే నేను రన్ చేస్తున్నాను. మీ దగ్గర? నా దగ్గర ఓన్లీ 15 మెంబర్స్ అండి, 15. నాదేంటంటే తక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళల్లో ఎక్కువ డెవలప్మెంట్ వస్తుంది అనేసి నేను స్ట్రెంగ్త్ కోసం ఆలోచించాను. వీటికి సంబంధించి హైదరాబాద్ లో అప్పుడు మేడం చెప్పారు, అట్లాంటివి ఇంకా ఏమేమి ఉన్నాయి, ఆవిడ మర్చిపోయినవి ఉన్నాయా, ఇంకా సంస్థలు అట్లాంటివి ఉన్నాయి మీకు? ఇప్పుడు ఏదైనా సార్, ఇప్పుడు మా స్వచ్ఛంద సంస్థలు యొక్క ఫైల్ మూవ్ అవ్వాలంటే ఫస్ట్ మన గోదావరి జిల్లా, అంటే ఈ జిల్లా నుంచి, ఏ జిల్లా నుంచి అయినా కానీ ముందు హైదరాబాద్ వెళ్ళాలి. ఇప్పుడు ఇది మన రాష్ట్రం మనది అని ఇంతవరకు మనం అనుకున్నామండి. ఇప్పుడు ఇది విడిపోతే వేరే రాష్ట్రానికి వెళ్తున్నాము అనేది ఒక బాధ. రెండోది, అలాంటిది మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. గుబ్బలరాంబాబు గారు, మీరు చెప్పండి, ఎట్లాంటి ఆవేదన ఉంది, మనం ఇప్పుడు వేయాల్సిన స్టెప్స్ ఏంటి, ఉద్యమ తీవ్రత ఏ స్థాయికి పెరగాల్సిన అవసరం ఉంది? ఆల్రెడీ చాలా పెద్ద స్థాయిలోనే 13 జిల్లాల్లో సీమాంధ్ర ప్రాంతాల్లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది, దాదాపు 50 రోజులు దాటింది. ఈ నేపథ్యంలో నాయకులు ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నారు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రక్రియను కొద్దిగా నిన్న మొన్నటి నుంచి కూడా స్టార్ట్ చేశారు. ఇవైనా ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందా, ఉద్యమం ఏ విధంగా వెళ్లాల్సి ఉంది? ఖచ్చితంగా మన నాయకులు, సీమాంధ్రకు చెందిన నాయకులు ఇక్కడ సీమాంధ్ర ప్రజలకు సంబంధించిన భావోద్వేగాల్ని ముందుగా స్మెల్ చేయకపోవడం వల్లే ఈ విభజన జరిగిందనేది నా అభిప్రాయం. ఇప్పుడు 50 రోజుల తర్వాత కూడా ఇంకా మరింత ఈ ఉద్యమం మరింత ఉధృతం కావాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఎందుకంటే దీన్ని మనం నేషనల్ మీడియా ద్వారా కాంగ్రెస్ అధిష్టానాన్ని, ఈ దేశం తాలూకు అధినాయకత్వానికి సీమాంధ్ర ప్రజల వాణిని మరింత బలంగా వినిపించినప్పుడే దీని మీద వాళ్ళ పునరాలోచనకి వచ్చే అవకాశం ఉందనేది. ఆల్రెడీ నేషనల్ మీడియా చాలా తక్కువ చూపించుతుంది, ఈ ఉద్యమాన్ని పక్కన పెట్టిందనే వాదన ఏపీఎన్జీ వాళ్ళు తీసుకురావడం జరిగింది, వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మీడియా పని చేయాలంటే కనుక ఎఫెక్టివ్గా వాళ్ళు జాతీయ కాంగ్రెస్ దృష్టికి తీసుకువెళ్ళడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ఆ మీడియా పనిచేయాలంటే మీ దగ్గర ఉన్న సొల్యూషన్స్ ఏంటి? ఖచ్చితంగా జాతీయ మీడియాని మనం ప్రభావితం చేయాలంటే మన సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఎస్ఓలు అందరూ కూడా, కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా ఆయా ఛానల్స్ని ఈ రోజు నుంచైనా నిలుపుదల చేసి ఆయా ఛానల్స్, జాతీయ ఛానల్స్ యాజమాన్యానికి ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రతిఘటన మనం పంపించాల్సిన అవసరం ఉంది. గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా టీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, అలాగే ఆ ఉద్యమ నాయకులు అందరూ కూడా మన రాష్ట్ర మీడియాతో పాటు జాతీయ మీడియాను కూడా వాళ్ళు బెదిరించి, వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి, మీరు ఐటమ్స్ ఇవ్వకపోతే మేము ఇక్కడ ఆపేస్తామని ఆపేశారు కూడా. జాతీయ మీడియా ఛానల్స్ని ఎంఎస్ఓలు ఆపినప్పుడే తెలంగాణ ఉద్యమం తాలూకా తీవ్రత జాతీయ మీడియాలోకి వెళ్ళి కాంగ్రెస్ అధిష్టాన దృష్టిని వాళ్ళు ఆకర్షించుకున్నారు. నేను ఈ వేదిక నుంచి మన సీమాంధ్రాలో ఉన్నటువంటి ఎంఎస్ఓలు అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను, మనం కూడా ఏవైతే జాతీయ ఛానల్స్ మనం రిలే చేస్తున్నావో మన లోకల్ కేబుల్స్ ద్వారా, అవన్నిటిని నిలువరించి ముందు వాళ్ళ ప్రసారాలన్నీ ఆఫ్ చేసి ఆయా యాజమాన్యాలకి మనం ఒక స్పష్టమైనటువంటి ఒక వార్నింగ్ ఇచ్చి మా ఉద్యమాన్ని, మా సీమాంధ్ర ప్రజల భావోద్వేగాలని మీరు ప్రజ్వరింపజేయలేకపోతున్నారు కాబట్టి మేము ఛానల్స్ని ఆపుతున్నామని ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రతిఘటన మనం వాళ్ళకి పంపించినప్పుడు ఖచ్చితంగా జాతీయ మీడియా మన మీద దృష్టి పెడుతుంది. ఎందుకంటే మన గతంలో ఒకటి రెండు ఛానల్స్ చేసినవి బీబీసీ చేసింది, కానీ అంత ఎఫెక్టివ్గా లేదు. బీబీసీ ఈ సీమాంధ్ర ఉద్యమం మీద ఒక ప్రజెంటేషన్ చేసింది, ఏంటి ఉద్యమం ఇన్ని రోజులు జరుగుతుంది, కోట్లాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చేస్తున్నారు, ఏంటి దీంట్లో ఔన్నత్యం అని చెప్పేసి ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది. కానీ ఒక రోజు సరిపోదు, ఒక ఛానల్ సరిపోదు, మిగతా నేషనల్ మీడియా లేదా వరల్డ్ మీడియా కానివ్వండి అవన్నీ దృష్టిని మరల్చాలంటే ఎంఎస్ఓలు చేయాలి. నేను CCC యాజమాన్యాన్ని కూడా రిక్వెస్ట్ పెడుతున్నాను ఈ వేదిక మించి, ఖచ్చితంగా ఎంఎస్ఓలతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే మనం జాతీయ ఛానల్స్ని ప్రభావితం చేయగలం అనేది నా నమ్మకం. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. గురుదత్ ప్రసాద్ గారు, మీరు చాలా సీనియరు ఈ రంగంలో, స్వచ్ఛంద సేవా రంగంలో ఎంతకాలం నుంచి సర్వీస్ యాక్టివిటీస్ అవి చేస్తారు, మీరు ఎట్లాంటి ఫీలింగ్స్తో ఉన్నారు, మీకు వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి, రాష్ట్ర విభజన జరిగితే కనుక పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే ఆందోళన మీలో ఉంది? ప్రాథమికంగా ఇది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్నటువంటి అనిశ్చిత నిర్ణయం.
ఈ నిర్ణయం వల్ల ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికి లోనవుతున్నారు. ముఖ్యంగా ఈ విభజన జరిగితే ఏ విధమైన పరిణామాలు వస్తాయి రాష్ట్రంలో అన్నటువంటి ఆలోచన లేకుండా త్వరితగతిన తీసుకున్నటువంటి ఒక రాజకీయ నిర్ణయం ఇది. నా ఉద్దేశ ప్రకారం, ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ విధమైన నిర్ణయం తీసుకోవటం వలన దాని తర్వాత జరిగే పరిణామాలను ఎవరో కూడా మీరు ఆలోచించినటువంటి సందర్భం లేదు. ముఖ్యంగా అప్పుడు ఒక కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు విడిపోవాలనుకున్నప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఒక 50 ఎకరాల ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఆస్తిని సమానంగా పంచుకోవడానికి బౌండరీస్ వేసుకుని సగం సగం చేసుకుని ఇది నీది ఇది నాది అని ఆలోచించుకుని తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్తారు. అటువంటిది లేకుండా ఇక్కడ సిడబ్ల్యూసీ 1 అవర్లో దీన్ని విభజన చేసేస్తున్నాం అన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఎక్కడెక్కడ కనపడలేదు. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ విధమైన నిర్ణయం తీసుకోవటం వలన ముఖ్యంగా విద్యార్థులు బాలలో నాశనం అయిపోతున్నారు. వచ్చే కాలంలో ముఖ్యంగా అందరికన్నా ఎక్కువ దెబ్బ తగిలేది విద్యార్థులకి బాలలకే. రెండోది రైతులు ఉన్నారు, తప్పకుండా ఉన్నారు. చాలా మంది ఈ రోజున ఉద్యమకారులందరూ కూడా సమయ కేంద్రాల గురించి పాటుపడేటువంటి ఉద్యమకారులందరూ కూడా హైదరాబాద్ సిటీ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఒకవేళ హైదరాబాద్ సిటీని పక్కన పెడితే హైదరాబాద్ సిటీ మనకు అవసరం ఉంది. ఈ రోజున 76% రెవెన్యూ వచ్చేటువంటి హైదరాబాద్ సిటీని వదిలటానికి మనం మేము సముఖంగా లేము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అక్కడికి వెళ్ళి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు బిజినెస్లు చేసి ఈ రోజున హైదరాబాద్ని ఒక దేశంలోనే ఒక ప్రధానమైనటువంటి నగరంగా తీర్చిదిద్ది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అక్కడికి ఉద్యోగాలు చేసుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది. రెండోది రైతులు ఇక్కడ సాగునీరు అదేవిధంగా త్రాగునీరు లేకుండాను ఈ రోజున పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు అంటే కొన్ని 100 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు ఇప్పటికి. మరి ఈ రోజున అక్కడి నుంచి తెలంగాణ సెపరేట్గా మేము నీరు ఇవ్వము అనేటువంటి కండిషన్ తోటి అవన్నీ చర్చించకుండానే ఇవి మేము ఇచ్చేస్తున్నాం అని చెప్తే రేపు వదిలి ఇచ్చిన తర్వాత నీరు ఇవ్వమంటే ఇక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు పోతుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడాను ఈ రోజున మార్జినల్ ఫార్మర్స్ సన్నకారు రైతులందరూ కూడా ఈ రోజున వాళ్ళకి నీరు లేకపోతే ఇప్పుడే అంత మాత్రమే వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో అసలు నీరే అందకపోతే వాళ్ళు పంటలు పండదు. మైగ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇష్యూ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ సమస్య వలన వచ్చే పరిణామాలను మనం ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం ఉంది. మార్జినల్ ఫార్మర్స్ అందరూ కూడా నగరాలకు మైగ్రేట్ అయిపోతారు, అక్కడ కూలి పనులు చేసుకుంటానికి ఉంటారు. వాళ్ళ పిల్లలు ఈ రోజున చదువుకున్నటువంటి పిల్లలు చదివించలేనటువంటి స్తోమత లేక రేపొద్దున బాల కార్మికులుగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున మార్జినల్ ఫార్మర్ ఈవెన్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలో కూడా మనకి ఇచ్చింది ఏంటంటే ఇక్కడ కూలి పనులకి మార్జినల్ ఫార్మర్స్ అందరూ కూడా కూలి పనులకు వెళ్ళేటువంటి స్థాయి వస్తుంది అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అదే ఇటువంటి అంశాలన్నింటినీ విద్యుత్ ఏ విధంగా ఉండాలి మనకి, అది ఏ విధమైన పంపిణీ జరగాలి, వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి మనకు అప్పులు ఏ విధంగా తీర్చాలి, ఏ విధంగా తీర్చుకోవాలి, ఈ అంశాలన్నీ ఎక్కడో కూడా చర్చించకుండా ఒక్క 1 అవర్లో ఈ తీసుకున్న నిర్ణయాన్ని మట్టుకుని అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అంటే 4 ఏళ్ళ నుంచి జరుగుతుంది ఈ ఉద్యమం, కానీ ఈ డిస్కషన్స్ కానీ జరుగుతున్నాయి, ఇవన్నీ పరిశీలించే మేము తీసుకున్నాం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి అంత జాతీయ స్థాయిలో ఉన్న పార్టీకి ఆ మాత్రం అవగాహన లేదంటారా? గంటలోనే తీసుకున్న నిర్ణయం కింద భావిస్తున్నారు? నేను అనుకుంటా, నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, ఒక ఎవరో ఒకరి మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకుని నేను ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాను అంటారికి దాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి డెసిషన్ రివోక్ చేసుకుంటారని కూడా నేను అనుకోవట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఉద్యమం ఇంకా తీవ్రమైతే రివోక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీకృష్ణ కమిటీలో వాళ్ళు పొందుపరిచిన ఒక అంశాన్ని ఈ కమిటీలో డిస్కస్ చేశారని చెప్పమనండి. సిడబ్ల్యూసి మీటింగ్ లో మాట్లాడలేదు కానీ అవన్నీ ఇంత ముందే మేము డిస్కస్ చేసామంటారు. డిస్కస్ చేసుకున్నప్పుడు యాక్చువల్ గా ఇక్కడ ఉన్నటువంటి మనోభావాల్ని, ఇక్కడున్నటువంటి నేను సీమాంధ్ర అన్న మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలు, సీమాంధ్ర అంటే వేడగొట్టినట్టు అవుతుంది మళ్ళా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల యొక్క మనోభావాలు కానీ రెఫరెండం తీసుకుంటాం కానీ అది ఇటువంటి విషయాలు ఎక్కడైనా చర్చకు వచ్చింది. ఇదంతా మనోభావాలకి ఎమోషనల్ ఫీలింగ్స్కి సంబంధించినటువంటి విషయం. ప్రజల యొక్క మనోగతాన్ని తెలుసుకున్నటువంటి సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా? అండ్ మంత్రులకి కానీ కొంతమంది ఎంపీలకు కానీ ముందే విషయం తెలుసు అన్నది సోనియా కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ తల ఊపేశారన్నది అందరికీ బహిరంగ సత్యము. అయితే ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారనుకోండి ఆ విషయంలో మంత్రులు మాకు తెలియదు అంటున్నారు. ఆఖరికి సీఎం బొత్స సత్యనారాయణ కూడా మాకేం తెలియదు అన్న యూటర్న్ ప్రజల ఉద్యమ వేడికి ఆ విధంగా మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇష్యూ సాల్వేషన్కి మీ దగ్గర ఉన్న పరిష్కారం ఏంటి? ఇది యాక్చువల్గా రాజకీయ నాయకులందరూ కూడా ఒకప్పుడు ఏమనుకున్నారంటే అండి,
ఇది ఒకటి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి మాకు సపరేట్ తెలంగాణ కావాలి అనుకుని ఉద్యమిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకి మనం సైమల్టేనియస్గా కౌంటర్ అటాక్ పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయాం ఆ రోజున. అందుచేత ఇక్కడ రాజకీయ నాయకులందరూ కూడా ఏమనుకున్నారంటే ఇక్కడ సగం హాఫ్ హార్టెడ్గా ఉన్నారు ప్రజలందరూ. అందుచేత మనం ఒకవేళ కానీ వీళ్ళకి సమయ కేంద్రాన్ని పలికినట్టయితే కొన్ని సీట్లు పోవటానికి అవకాశం ఉంది, తెలంగాణలో మొత్తం పోవటానికి అవకాశం ఉంది అన్నటువంటి ఆలోచనతో ఆ రోజున ప్రతి పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి పార్టీ కూడా సైన్ చేసి ఇచ్చేసారు. ఈ రోజున మరి ప్రజల ముందుకు ఎందుకు రాలేకపోతున్నారు అంటే రాజకీయ నాయకులు అదే కారణం, వాళ్ళు ఇదివరకు యాక్సెప్ట్ చేశారు కాబట్టి వాళ్ళు తప్పిదం జరిగింది కాబట్టి మీరు అన్నట్టు యూటర్న్ ఇప్పుడు తీసుకుంటున్నారు. సొల్యూషన్ మీద మీరు ఆలోచిస్తుండే మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. ప్రతాప్ గారు, ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏమంటున్నాయి, అసలు ఏపీ ఎన్జిఓల మీద ఇప్పుడు హైకోర్టు చేసిన కామెంట్స్ కావచ్చు, అదేవిధంగా తాజాగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రపతిని ఉండవల్లి అరుణ్ కుమార్ లగడపాటి కలిసిన సందర్భం కావచ్చు, ఇతర అంశాలు. ఇప్పుడు కేబినెట్ నోట్ ప్రిపేర్ అయిందని షిండే ప్రకటించడం జరిగింది, అది పరిశీలిస్తున్నాం, హైదరాబాద్ పక్కనెట్టాం అంటున్నారు, దీని మీద ఏమంటారు? ఒక్కొక్క విషయంలో చూసుకుంటే ఇవాళ సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు కలిసి చర్చించుకున్నారన్నది ఒక వచ్చిన వార్త. కారణం ఇది ఇలాగ మనం అధిష్టానాన్ని ధిక్కరించి చేస్తున్నామేమోనని చెప్పి వీళ్ళు వాళ్ళు కూర్చుని ఈ సమస్య పరిష్కారాన్ని ఎలా చేస్తే బాగుంటుందని సీమాంధ్ర కాంగ్రెస్ నాయక మంత్రులు తెలంగాణ మంత్రులు కూడా కూర్చుని మాట్లాడుకున్నారు పొద్దున్న. బయటకు వచ్చి కూడా తెలంగాణ మంత్రులు మేము అపీల్ చేసాం, కలిసి ఉండొద్దు, మా బాధలు ఇది, మాకు వస్తున్న దాన్ని మీరు అడ్డుపడద్దు అని చెప్పి అపీల్ చేసామన్న విషయం కూడా బయటకు చెప్పారు. ఇక రెండోది, నిన్న మన ఎంపీ అరుణ్ కుమార్ గారు రాష్ట్రపతిని కలిసి బయటకు వచ్చి అన్ని చెప్పానన్నారు, కానీ రాష్ట్రపతి ఏం చెప్పాడు అన్నది చెప్పనన్నారు. ఆయన మన సంగతులు అన్నీ చెప్పారు. అట్లాగే సిండే గారు వీరప్ప మొయిలీ గారి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు కూడా వీరప్ప మొయిలీ గారు పూర్తిగా విన్నారు, విని కామ్గా ఇప్పుడప్పుడే నోటు తయారవ్వదు అని ఒక మాట చెప్పారని చెప్పి వీళ్ళు అన్నారు. కానీ ఇవాళ మధ్యాహ్నానికి షిండే గారు వార్త మాకప్పుడే అంతా నోటు అంతా రెడీ అయిపోయింది, వాళ్ళు నేను ఇప్పుడు సాయంత్రం లోపల ఆ నోటుని మేము పరిశీలిస్తాం, రేపు కేబినెట్ మీటింగ్ ఉంది, కేబినెట్ మీటింగ్లో చర్చ జరగడానికి అవకాశం ఉందని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు. అంటే ఈ నోటు మొన్నదాకా ఆంటోనీ కమిటీ చర్చించాక నోటు ఇస్తాము అన్న మాట ఇవాళ మారిపోయి షిండే గారే డైరెక్ట్గా హోంశాఖ నుంచి ఒక ప్రతిపాదన పంపించేస్తున్నాం, మేము రేపు మీటింగ్లో కేంద్ర మా కేబినెట్ మీటింగ్లో ఇది చర్చకు వచ్చే అవకాశం ఉంది, ఇవాళ నేను చూస్తున్నానని చెప్పి అన్నారు. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది కూడా నిన్న మనం అనుకున్నట్టుదే. ఇవాళ అహ్మద్ పటేల్ కూడా నిన్న వ్యాఖ్యానించినప్పుడు మీరు ఇక్కడ సీమాంధ్రాలో ఉద్యమం జరుగుతుంది మేము వద్దానంటే తెలంగాణలో ఉద్యమం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సమస్య అంత ఈజీగా అయ్యే సమస్య కాదు, చాలా జటిలమైన సమస్య, దీన్ని పరిష్కరించడానికి టైం కావాలి, ఏమైనా ఆలోచిస్తున్నాము అనే మాట కూడా రాలేదు. వాళ్ళు ఒక సైడ్గా మాట్లాడుతున్నారు తప్పితే ఇది సీమాంధ్రాలో ఉద్యమం ఉంది మేము గుర్తించాము, మేము సీమాంధ్రాల్లో ఉద్యమాన్ని తప్పకుండా ఉందని అనగలుగుతున్నాం అని అంటున్నారు, కానీ ఇది వెనక్కి తీసుకుంటామని కానీ దీని సొల్యూషన్ ఇది కానీ చెప్పట్లేదు. ఆంటోనీ కమిటీలో ఉన్న ఇద్దరు, సిడబ్ల్యూసీలో ఉన్న ముగ్గురు కూడా ఇవాళ మన నాయకులు మన మంత్రులందరూ కలిశారు. అంటే మన మంత్రులందరూ కలిశారని మనం అనుకుంటున్నాం, పనబాక లక్ష్మణ్ గారు ఇక్కడే ఉన్నారు, ఇంకో మంత్రి పురంధ్రేశ్వర గారు హైదరాబాద్లో ఉన్నారు, ఆవిడ మటుకు ఆవిడే చెప్తున్నారు నోటు రాదు, మాకు ఆ దమ్ము మాకు ఆ ధైర్యం ఉందని అంటున్నారు. అందుచేత ఇది ప్రజల్ని మభ్య పెట్టడానికి అవుతుంది, ఇంకా ప్రజల్ని మభ్య పెట్టడానికి అవుతుంది తప్పితే ఈ ఉద్యమాన్ని ఒక స్వరూపం తీసుకొద్దామన్న ఇది లేదు. ఇవాళ మన హైకోర్టులో మళ్ళీ రేపటికి వాయిదా వేసి అసలు వీళ్ళ ఈ ఎన్జిఓస్కి ఉన్న హక్కులు దాని గురించి వాళ్ళ సంతకాలు పెట్టిన ఇవన్నీ దీని అన్ని అడుగుతూ ఒక ప్రశ్న అడిగారు, హైకోర్టు సమ్మెను ఆపే హక్కు హైకోర్టుకు లేదా అని కూడా అడిగారు. అంటే హైకోర్టు ఒక విధంగా ఫేవర్గా చెప్తుందా తెలియట్లేదు, ఫేవర్ చేయట్లేదో తెలియట్లేదు. ఈ సమ్మె గురించి ఏదైనా నిన్న చెప్పినట్టుగా హైకోర్టు ఒక డెసిషన్ ఇచ్చి ఈ సమ్మెను ఆపడానికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటుంది అని అడిగినప్పుడు, ఒకవేళ హైకోర్టు అలాగ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ప్రభుత్వ పరంగా సిఎస్ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి మూవ్ అయినప్పుడు
కేంద్ర హోంశాఖకి ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇంత సమస్య ఇక్కడ, ఇంత సమస్య ఉంది, దీన్ని ఏం చేస్తున్నారని హైకోర్టు మమ్మల్ని నిలదీస్తుంది కాబట్టి దీన్ని ఏం చేయాలి, మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు హోమ్ అఫైర్స్కి రాయాల్సి వస్తుంది. హోమ్ అఫైర్స్కి ఎప్పుడైతే రాశారో హోమ్ అఫైర్స్ ఖచ్చితంగా ఈ సమస్య మీద ఒక నిర్ణయం తీసుకుని ఇది సంగతి అని చెప్పి ప్రభుత్వానికి విన్నవించాలి. ఇది జరగడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఇవాళ ఆల్రెడీ సీమాంధ్ర సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కూడా ఢిల్లీ వెళ్ళడానికి, జంతర్ మంతర్లో వాళ్ళు స్లోగన్స్ ఇవ్వడానికి, నిరాహార దీక్ష చేయడానికి కూడా చేస్తున్నారు. ఇంత సమస్యని జటిలంగా తీసుకుంటున్నారేమో అని ఒక అపోహ ఉంది. ప్రతాప్ గారు, అంటే ఇప్పుడు రాష్ట్రపతిని కలిసినప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, లగటపాటి కావచ్చు, అక్కడ ఇంకో విషయం స్పష్టమైంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు వెళ్ళి కలిసింది ఏంటంటే అసెంబ్లీలో చర్చ లేకుండా నేరుగా పార్లమెంట్కి తీసుకుపోతారేమో, ప్రజాస్వామ్య విలువల్ని సాంప్రదాయాలని కాపాడండి మహాప్రభో అని వీళ్ళు నివేదించినట్టు కనిపిస్తుంది. అంటే అంత అడ్డంగా వెళ్ళిపోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందంటారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది అదే కదండి. ఇప్పుడు ఆ రోజు ఇవాళ వీళ్ళందరూ లెటర్స్ ఇవ్వండి లెటర్స్ ఇవ్వండి అన్నారు. దిగ్విజయ్ సింగ్ చాలా క్లియర్ గా చెప్పాడు, మిగతా పార్టీలు యూటర్న్ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకోవద్దు, వాళ్ళు లేఖలు ఇచ్చినా మేము వెనక్కి వెళ్ళము అని అన్నారు. అంటే అక్కడ వాళ్ళు డిసైడ్ అయిపోయారు, తెలంగాణ ఇవ్వడానికి విభజించడానికి డిసైడ్ అయిపోయారు. ఆ డిసైడ్మెంట్ ని మన వాళ్ళు ఎన్నాళ్ళు ఆపుతారు, ఎలా ఆపుతారు, ఎందుకు ఆపుతారు అన్న సమస్యని వాళ్ళు విశదీకరించడానికి ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా ఒక విధమైన ఏహభావం ఏర్పడిపోయింది. మనం అంతకుముందు మన అడిగినప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు వాళ్ళు ఆల్రెడీ మీరు అడిగారు ఇందాక వీళ్ళు ఇంతకుముందు చెప్పుండ్రా అంటే ఖచ్చితంగా కేబినెట్ మీటింగ్ లో చెప్పారు, మన మంత్రులందరినీ పిలిచారు, మన ముఖ్యమంత్రిని పిలిచారు, మన పిసిసి చీఫ్ ని పిలిచారు, అందరినీ పిలిచారు, అందరితో డిస్కస్ చేశారు, ఇలాగ ఇస్తున్నాం దానికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి అన్ని అడిగారు. అందుకనే ఇవాళ మన నాయకులు ఎవరూ కూడా ముఖం చూపించడానికి ఇక్కడ ముఖం చాటేయడానికి కారణం అవుతుంది. ప్రతాప్ గారు, అంటే డెమోక్రటిక్ వేలో కాకుండా నాన్ డెమోక్రటిక్ వేలో వెళ్ళి వీళ్ళు బిల్లుని పాస్ చేసుకోవడానికో లేకపోతే పార్లమెంట్ తీసుకురావడానికో ఓ ప్రయత్నం జరుగుతున్నట్లు మన ఎంపీలు పసికట్టారు. ఆ విధమైన విధానంలోకి వెళ్ళడానికి కారణం ఏంటి, అలా ఎందుకు వెళ్తున్నారు? మరి వాళ్ళు డైరెక్ట్ గా చెప్తే డైరెక్ట్ గా ఆపే ప్రశ్న లేదు కదా. ఇప్పుడు అక్కడ ఇప్పుడు డైరెక్ట్ గా అధిష్టానానికి చెప్పి ఆపించే శక్తి లేకపోతుంది వీళ్ళ దగ్గర. అధిష్టానం మీరు ముందే మేము చెప్పినప్పుడు మీరు ఎందుకు అనక ఆ రోజే మాకు చెప్పుంటే ఈ నిర్ణయం మేము తీసుకోకపోయి ఉండేవాళ్ళం. మీరు మాకు భరోసా ఇచ్చారు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజే మీరు మాకు మేము చేయలేము, సీమాంధ్రలో ఉద్యమం వస్తుంది, సీమాంధ్ర ప్రజలు ఒప్పుకోవట్లేదు, శ్రీకృష్ణ కమిటీ నివేదికలు ఇది ఖచ్చితంగా పొందుపరుచుంది అని ఒక మాట అని ఉండి అడ్డుపెట్టుంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండకపోవచ్చు. కానీ ఏ పరిస్థితిలో అయినా ఇవ్వాలని నిర్ణయం ఉంది కాబట్టి ఇవాళ డిఎస్ తెలంగాణ నుంచి వెళ్తున్న డి శ్రీనివాస్ కానీ హనుమంతరావు కానీ పొద్దున్న ఢిల్లీ దిగుతున్నారు, వెంటనే సోనియా గాంధీ అపాయింట్మెంట్ దొరుకుతుంది. కేబినెట్ లో ఉన్న మన మంత్రులకు అపాయింట్మెంట్ దొరకట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మేడం అని అంటుంటే మొన్న ఎవరో చెప్తున్నారు మేడం, అదే డిఎస్ హనుమంతరావు చెప్తున్నారు మేడం అంటే సోనియా గాంధీ, అమ్మ అంటే ఇందిరాగాంధీ అంటే. ఇంకా ఇంత ఇలాంటి డైలాగులు ఇలాంటివి వస్తుంటే అసలు మనం ఈ సమ్మె చేస్తున్న దానికి నిజంగా ఎన్జిఓ సోదరులు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళు ఏ విధమైన రాజకీయ లబ్ధి లేకుండా వాళ్ళు చేస్తున్నారు అంటే మరి వాళ్ళని ఎంత దాకా మనం కాపాడగలుగుతాం, ఆ సమ్మెను ఎంత దాకా తీసుకురాగలుగుతాం ఆలోచన. మళ్ళీ మీ దగ్గరికి వద్దామండి రామలక్ష్మి గారు, మీరు చెప్పండి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందంటారా, ఈ సమయ కేంద్ర ప్రదేశ్గా ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వేసిన ఈ ఎత్తుగడలో అన్ని పార్టీలు కలిసి ప్రజల జీవితాలతో ఆడుకుని రాష్ట్రాన్ని విభజించే అవకాశం కనిపిస్తుంది? నేనైతే రాజకీయ నాయకులు వాళ్ళ ఉద్దేశాలు అవి మనకు తెలియదు కానండి, నేనైతే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతున్నాను. మీకు సొల్యూషన్స్ అంటే మీకు కింద స్థాయి పబ్లిక్ నుంచి వచ్చే ఇది కానీ ఏమైనా చెప్పగలరా? అందరికీ తెలిసిందేనండి, నీరు, త్రాగునీరు, విద్యుత్తు, పిల్లల భవిష్యత్తు, మరి ముఖ్యంగా సార్ చెప్పినట్టుగా అది కూడా నా ఒపీనియన్, భావి తరాల వారికి చాలా ఆటంకంగా ఉంటుందండి. ఈరోజు హైదరాబాద్ మనది అనే దానిలో ఉన్నాం మేమంతా కూడా, ఇప్పుడు అది మనది కాదురా అని చెప్పాలట. ఇప్పుడు ఎస్పెషల్లీ డెఫ్ పిల్లలకి ఒకసారి మనం ఒకటి చెప్పాము అని అంటే రెండోసారి అది కాదు అని అంటే ఒప్పుకోడండి. ఎందుకండి? అది అడిగి నాటుకుపోయింది అంచేత అంతే అండి, అది మాదే అని అంటాడు. ఇప్పటికి వచ్చి రేపు వద్దున్న విభజన అయినా కూడా తెలంగాణ నాదే, హైదరాబాద్. అందుకే మరి వాళ్ళు సమ్మె చేస్తున్నారు, బదిరిలు ఎక్కడైనా కూడా సమ్మె చేస్తారు. మీరు చెప్పండి
ఎట్లాంటి సొల్యూషన్, దీనికి పరిష్కారం, ఈ సమస్యకి ఎట్లా ఉద్యమం చేయాల్సిన అవసరం ఇంకా ఉంది. మహిళలు కూడా బాగా పెద్ద ఎత్తున ఉద్యమంలోకి వస్తున్నారు. చాలా రీజన్స్ ఉన్నాయి. రాష్ట్రం విడిపోతే చాలా రకాల కారణాలు, విడిపోవడానికి 1000 కారణాలు ఉండొచ్చు, కలిసి ఉండడానికి ఒక కారణం కూడా అవసరం లేదు అన్నది వాదన. మీకు ఎట్లాంటి ఇప్పుడు సొల్యూషన్ ఏమైనా అనిపిస్తుందా, మీకు తోచింది ఆన్సర్ మీరైతే ఏం చేయగలరు? నేనైతే విడిపోకుండా ఉండడానికి సాయశక్తులు అన్ని ట్రై చేయాలి మనం. దీనికి మనకి ఆల్రెడీ ఒకసారి పొట్టి శ్రీరాములు గారు ఒక వే ఇచ్చారు. శాంతియుతంగా కూడా మనం మనకు కావాల్సిన నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని. అలాగే మనం ఇంకా ఎక్కువగా మన సమ్మెను ఉధృతం చేయడం అంటే వైలెన్స్ లేకుండా మన నీడ్స్ని నిరాహార దీక్షల ద్వారా కానీ, నిరాహార దీక్షలు ఒకటే కాకుండా సహాయ నిరాకరణం కానీ, ఆల్రెడీ రాంబాబు గారు చెప్పారు మీ వేలో మీరు చేయవలసిన పనులు ఏమేమి ఉన్నాయో, ఇలాగా మన నిరసనని అవతల వాళ్ళకి వ్యక్తం చేయడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి కనుక వాటిని ఇంకా ఉధృతం చేసుకొని ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి మా సహాయం ఉడతాభక్తిగా మేము కూడా వెళ్ళి మేము చేస్తున్నాం ఇందులో అని, మాది భాగం ఉంది అని పాలు పంచుకోవాలి. ఈ విధంగా మేము కష్టపడాలని అనుకుంటున్నాం. సరేనండి గారు, ఇప్పుడు ఆల్రెడీ రాజకీయ నాయకులు తెలుగు జాతిని రెండు ముక్కలుగా చేసి వాళ్ళ మానసికంగా విద్వేషాలు తెచ్చుకుంటారు. ఒక ప్రాంతం వాళ్ళు పూర్తిగా అంటే పూర్తిగా కాకపోవచ్చు, అందులో 60% కావచ్చు, 40% విభజన వైపే వాళ్ళకు మరిన్ని అవకాశాలు వస్తాయని వాళ్ళు కేంద్ర ప్రభుత్వ స్కేల్స్ అందుకుంటారు, బోనస్లు అందుకుంటారు, లేకపోతే వాళ్ళకి విద్యా అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ పెద్ద లక్షలాదిగా వస్తాయని ప్రచారంలో కొంత మభ్యపడ్డారు కాబట్టి ఆ ప్రాంత ప్రజలు. ఆ తెలుగు జాతి రెండు ముక్కలుగా చేసే వాళ్ళ ప్రయత్నం కొన్ని జిల్లాల్లో విజయవంతం అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు మీరు డిసిషన్ మేకర్ అయితే కనుక అక్కడ ఈ రెండు ప్రాంతాలని ఏ విధంగా వాళ్ళ భావోద్వేగాలను చల్లార్చగలరు? ఏ విధంగా చల్లార్చుతుంటే ముందు అసలు నిజంగా అక్కడ అంతా ఉందా, వాళ్ళకి ఆపర్చునిటీస్ అంతవరకు ఉన్నాయా మనం తెలుసుకోవాలి. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు ఒక మా దగ్గర మెంటల్ హ్యాండిక్యాప్ ఉన్నారనుకోండి, పక్క వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్ చూసారు, ఏదైనా ఆట వస్తువు అది కావాలని అడుగుతారు. అది వీళ్ళకి ఎంతవరకు అవసరం? ఒక నా మానసిక వికలాంగుడికే మనం అర్థమయ్యేలా చెప్పగలిగినప్పుడు ఆల్మోస్ట్ మెంటల్ ఎబిలిటీస్ బాగున్న వాళ్ళకి కొంత టైం తీసుకొని ఒక 4-5 సెషన్స్ అయినా అది కాదు నాయన పరిస్థితి ఇది అని మనం చెప్పగా అర్థమవుతుందేమో. ఎందుకంటే మేము ఒక 10 trials మా చైల్డ్ మీద వేసినప్పుడు కంపల్సరీ సక్సెడ్ అవుతాం, అది నేర్చుకుంటాడు ఆ చైల్డ్. అలా ఒక మానసిక వికలాంగుడినే మనం తీర్చిదిద్దగలుగుతున్నప్పుడు నార్మల్ చిల్డ్రన్ ని, నార్మల్ సొసైటీ, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మానసిక వికలాంగులు కావచ్చు, తెలుగుదేశంలో ఉన్న మానసిక వికలాంగులు కావచ్చు, వైఎస్ఆర్ పార్టీలో కొంతమంది ఉన్న మానసిక వికలాంగులు కావచ్చు, ఇతర పార్టీలన్నింటిలో కూడా ప్రధానంగా బీజేపీలో కూడా ఈ మానసిక వికలాంగులు, రాజకీయ వికలాంగులు బాగా పెరిగిపోయారు. వీళ్ళందరికీ అంటే ఈ చెప్పగా ఏమైనా మార్పు వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే మా ఫీల్డ్ లో మేము స్ట్రాంగ్ గా దాన్ని బిలీవ్ చేస్తాం. ఎంతవరకు చెప్తూ ఉండాలి, వివరించాలి, తప్పదు. మరి ఇప్పటికే 50 రోజులు నష్టపోయారు అందరు, నష్టపోయాం తప్పదు. ఇంకొంత ఉధృతంగా మన ప్రయత్నాలు చేయాలి. ఒక డెఫెండమ్ అంటే వికలాంగుల దాని నుంచి మేము వచ్చాం కనుక ఒక డెఫెండమ్ అవనియండి, ఇక్కడ వికలాంగుడు అవనియండి. ఇప్పుడు ఆవిడకి వినపడదు, కనపడదు, ఏంటి ఈ ఉద్యమం కనపడదు, ఇది వాళ్ళు చూపించలేరు జాతీయ మీడియాలో. ఆవిడ దృష్టికి రానివ్వకుండా అక్కడ మీడియా ద్వారా ఏదో ఒత్తిడి తీసుకొస్తున్నారు, నేషనల్ మీడియా ద్వారా. ఆవిడకేమి చెవులకు వినపడకుండా అసలు అపాయింట్మెంట్స్ ఏ రావట్లేదు. డెఫెండమ్ కింద అక్కడ కేంద్ర అధిష్టానం వ్యవహరిస్తుంది. మీ మాటకి నేను అడ్డొస్తున్నాను. ఒక డెఫెండమ్ అయితే విజువల్స్ ద్వారా చూపించాలి, ఎందుకంటే ఆడియో తనకి పనిచేయదు కనుక వీడియోస్ చూపించాలి ఎక్కువగా. సో మన ప్రోగ్రామ్స్ అన్ని మనం ఎంత స్ట్రాంగ్ గా ఇక్కడ ఇది జరుగుతుంది, ఈ ఉద్యమం అన్నది వీడియోస్ డైరెక్ట్ గా ఆవిడ దగ్గరికి వెళ్ళి పదే చూపిస్తూ ఉండాలి. ఇంకా అది ఇప్పుడు ఆయన గుబ్బల రాంబాబు గారు చెప్పినట్టు జాతీయ మీడియా దృష్టికి ముందు తీసుకెళ్ళాలి. కనీసం ఇంట్లో టీవీ చూస్తున్నాడు అంతే, ఏదో ఒక టైంలో అయినా చూస్తుంది. వినపడాలంటే ఏం చేయాలి? వినపడాలంటే ఇప్పుడు మరి మనం సౌండ్ ఎక్కువ పెట్టాలి. టీవీ సౌండ్ ఒకటే పెట్టడం కాదు, నిజంగా ఆవిడ డెఫ్ మ్యూట్ అనుకోండి. మన ఇప్పుడు చర్చలో చెప్పినట్టుగా అది ఎన్ని డెసిబెల్స్ ఉందో ముందు చూసుకోవాలి. ఇంగ్లీష్ తెలుగులో కాకుండా ఇంగ్లీష్ హిందీలో ఉండేలా చూసుకోవాలి.
దాని ద్వారా ఏమవుతుందండి, వినగా వినగా ఏదో పాడగా పాడగా రాగం కురిగా కురిగా రాగం అన్నట్టు అప్పటికైనా ఆవిడకి అర్థమవుతుందేమో అసలు ఏం జరుగుతుంది అని. సో ఆవిడ డిసిషన్ మేబీ చేంజ్ అయితే అవ్వచ్చు. రాజకీయ నాయకులకి వాళ్ళ బుద్ధి మారాలంటే ఏం చేయాలంటారు, ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి మీరు? రాజకీయ నాయకులు వాళ్ళ బుద్ధి మారాలంటే ముందు సెల్ఫిష్నెస్ మానుకోవాలి. ఎంతో కొంత ఇప్పుడు మనకి ఇంత అన్నం పెట్టారు మన ఎదురుగుండా, మన కడుపుకి ఎంత పడుతుందో మనం అంతవరకే తినగలం. మన స్వార్థం కోసం మనం ఏదో వెనకేసుకోవాలి, మన ఫ్యూచర్ మన పిల్లల ఫ్యూచర్ తర్వాత తరాల ఫ్యూచర్ అంతా బాగుండాలని చూసుకోకుండా, అరే మనం ఈ సమాజం నుంచే వచ్చాం, వాళ్ళు ఎన్నుకోవడం వల్ల మనం వచ్చాం. సో మనం ఈ ప్రజల మాటని తీసుకువెళ్ళాలి. మనం ఒక రిప్రజెంటేషన్ ఇక్కడ, ఆ రిప్రజెంటేషన్ కరెక్ట్ వేలో ఉండట్లేదు కనుక వాళ్ళని ముందు మనం సరి చేసుకోవాలి. నాయన నువ్వు ఇది కాదు చెప్పాల్సింది, ఇది నీకు అర్థం అవ్వట్లేదేమో అని ముందు వాళ్ళని మనం పదే పదే మా మాటలో చెప్పాలంటే సెవరల్ ట్రయల్స్ అన్నమాట. ఇవ్వగా ఇవ్వగా మన ముందు వాళ్ళకి ఏమైనా అర్థం అవుతుందేమో అర్థం చేసుకోవాలి. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం మేడం. ఫైనల్ రాంబాబు గారు చెప్పండి, ఇప్పుడు కొత్తగా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఈ ఫేసులతో కానీ ఈ పార్టీల బ్యానర్లతో కానీ వెళ్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, సీమాంధ్ర ప్రాంతంలో కొత్త పార్టీలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇటు రాజకీయ పార్టీల నాయకులు చెప్తున్నారు, అటు ప్రజలు కూడా కొత్త పార్టీ వస్తుందని లేకపోతే ఇలాగ పుకార్లు షికార్లు చేస్తున్నాయి, ప్రచారం బాగుంది, కొన్ని దీనికి ఆధారంగా కొన్ని పార్టీలు కూడా రిజిస్టర్ అయ్యాయి ఢిల్లీలో. ఈ నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు లాంటి వాళ్ళు కూడా కొంత కామెంట్ చేయడం జరిగింది కొత్త పార్టీ వస్తాయని. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా కొత్త పార్టీ వస్తుందని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. త్వరలో ఇదే విధానం కాంగ్రెస్ పార్టీ కొనసాగించే పక్షంలో అది వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి కావచ్చు, లేకపోతే నిజంగా పెట్టే ఉద్దేశం ఉండొచ్చు. మీరేమంటారు, కొత్త పార్టీని ప్రజలు ఆదరించే అవకాశం ఉందంట? అంటే గతంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మనం తీసుకుంటే ఇదే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రాంతంలో చెన్నారెడ్డి గారు ఒక పార్టీని పెట్టి అక్కడ పూర్తిగా స్వీప్ చేసిన సంఘటన మనం చూసాం. ప్రస్తుతం మన సీమాంధ్ర ప్రాంతంలో ఈ రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి పూర్తిగా ప్రజలు ఇదిని నమ్మకాన్ని కోల్పోయినాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు కళ్ళ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ ఇందాక మన ఏదైతే మన గురుదత్ ప్రసాద్ గారు చెప్పారో సీమాంధ్ర ప్రజల తాలూకా భావోద్వేగాలని మన రాజకీయ నాయకులు ఏమాత్రం కూడా స్మెల్ చేయకుండా, అంటే గమనించకుండా, అంటే తెలుసో తెలియదో పాపం వాళ్ళు అండర్ ఎస్టిమేట్ అయి ఉండొచ్చు. వీళ్ళు జూన్ 28 ప్రకటనకు ముందు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల్ని ఎంపీలని పిలిచి సోనియా గాంధీ గారు మేము రాష్ట్ర విభజన చేస్తున్నాం 30 తేదీ జూన్ 30 దానికి ముందు మీటింగ్ జరిగింది. అప్పుడు చెప్పినప్పుడు వీళ్ళు అందరూ కూడా అమ్మ జీ హుజార్ అనేసి వచ్చేసారు. అసలు వీళ్ళందరూ ఆ రోజే వీళ్ళు కనీసంగా నేను ఒకటే అడుగుతున్నాను సీమాంధ్ర ప్రజాప్రతినిధుల్ని, మీరు శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ చదివారా? శ్రీకృష్ణ కమిషన్ కంక్లూడింగ్ రిపోర్ట్ పేజ్ నెంబర్ 496 పేజ్ నెంబర్ 497 చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర విభజన కానీ జరిగినట్లయితే సీమాంధ్ర తాలూకా ప్రజల భావోద్వేగాలు మనం అణచే విధంగా లేవు, చాలా విపరీతంగా ఉంటాయి. వాళ్ళ భావోద్వేగాలను మనం అణచడం మన వల్ల కాదు, వాళ్ళని సాటిస్ఫై చేయడం మన వల్ల కాదు. మీరు తెలంగాణ ఈ రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ సెపరేట్ రాష్ట్రం ఇవ్వాలనుకుంటే హైదరాబాద్ని చూడండి, హైదరాబాద్తో కూడిన తెలంగాణను మట్టుకు సీమాంధ్ర ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని సమైక్య రాష్ట్రంగా ఉంచమని చెప్పేసి శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్. కానీ మన నాయకులు ఎవరైతే సీమాంధ్ర నాయకులు ఉన్నారో చాలా చులకన భావంతో ప్రజా ఉద్యమాన్ని ప్రజల భావోద్వేగాన్ని అర్థం చేసుకోలేని నాయకత్వం ఈరోజు ఇందాక మేడం గారు చెప్పారు పొట్టి శ్రీరాములు గారు కొన్నటువంటి త్యాగనిరతి ఈరోజు సీమాంధ్రాలో ఉన్న ఏ రాజకీయ నాయకుడికి 1% కూడా లేదు. 1% ఉంటే ఈ ప్రజల భావోద్వేగాలను గమనించి ఈరోజు ఈ రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలని ఒకరు కాకపోతే ఒకలైనా ఉండేవాళ్ళు. ఈరోజు 51 రోజుల నుంచి ఎన్జిఓలు వాళ్ళ జీతం లేక నడి రోడ్డు మీద రోజంతా ఉద్యమం చేస్తున్నారు. మరి సీమాంధ్ర నాయకులకి ఇది పట్టట్లేదు అనేది నేను అనుకుంటున్నాను. మీరు అడిగిన పాయింట్కి వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర విభజన అనే దాని మీద జరిగితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోద్ది. కాబట్టి కాంగ్రెస్ని నమ్మే పరిస్థితుల్లో ఈ సీమాంధ్ర ప్రజల ఓటర్లు లేరు. కాబట్టి అదే నాయకులు సమకేంద్ర పార్టీని ఫ్లోట్ చేసే ఉద్దేశంతో ఉన్నారు. దీని వెనకాల మీరు చెప్పిన రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకటరామరెడ్డి, కోట్ల సూర్యభాస్కర్ రెడ్డి, ఇంకా మన జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు మేబీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉండొచ్చు.
వీళ్ళ ఉద్దేశం ఏంటంటే గతంలో తెలంగాణ రాష్ట్రం విడిపోయే ఈ ఉద్యమం అప్పుడు తెలంగాణలో చెన్నారెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ పార్టీ వచ్చి ఎలాగైతే ఒక 10 మంది ఎంపీలను గెలిపించుకున్నారో అలాగా సీమాంధ్ర ప్రజల సమఖ్యాంధ్ర అనే ఒక భావోద్వేగాన్ని ఓన్ చేసుకుని సింగిల్ పాయింట్ ఎజెండాగా సమఖ్యాంధ్ర రాష్ట్రం మేము గెలిపి మమ్మల్ని గెలిపిస్తే ఈ రాష్ట్రం సమఖ్యంగా ఉండడం కోసం సింగిల్ పాయింట్ ఎజెండాగా మేము పార్లమెంట్లో మేము పోరాడతాం, ఏ పార్టీ వచ్చినా ఈ 27 మంది ఎంపీల తాలూకా సీమాంధ్ర ఎంపీల తాలూకా సపోర్ట్తోనే ఈవేళ దేశాన్ని ఏలే పరిస్థితి ఉంది కాబట్టి సీమాంధ్ర ప్రజల భావోద్వేగాన్ని ఆ బలహీనతని ఎన్కేజ్ చేసుకోవాలనే ఒక రాజకీయ దురుద్దేశం అయితే ఉన్నమాట వాస్తవం. సమఖ్యాంధ్ర పార్టీ ఆల్రెడీ మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ అయింది, ప్రస్తుతం ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేయించే పనిలో మన జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. దీన్ని నమ్ముతారా, ప్రజలు విశ్వసిస్తారా? అంటే ప్రజల తాలూకా భావోద్వేగం ఎలా ఉంటుందంటే అండి, ఆ రోజుకు ఆ రోజు అంటే ఒక మన భవిష్యత్తుని కానీ మనం దృష్టిలో పెట్టుకుంటే అంటే మధ్యాంతరం వస్తే ఓకే ఈ వేళ్ళలో ఉంటారు, అది లాంగ్ టర్మ్ రేపు 2014 మే వరకు జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎలా అంటే రేపు వచ్చే మన జాతీయ రాజకీయాలను కానీ చూసుకుంటే ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదనేది ఒక అనిశ్చితమైనటువంటి ఒక రాజకీయ చిత్రపటం మన కళ్ళ ముందు ఉంది. అలాంటప్పుడు మనం సమఖ్యాంధ్రకి ఓటేస్తే, సమఖ్యాంధ్ర పార్టీకి కానీ ఓటేస్తే, మన ప్రతినిధులు మనం గెలిపించుకుంటే, మన ఎంపీలతో ఈ దేశ రాజకీయాల్ని శాసించవచ్చు అనే ఒక దృక్పథం ప్రజల్లో ఉంది. ఎందుకంటే గతంలో అనేక ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. ఇప్పటికేంటంటే ఉత్తరప్రదేశ్ని 4 డివిజన్లు చేయమని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం జరిగిన తర్వాత కూడా ఎస్పీ అంటే సమాజ్వాదీ పార్టీ తాలూకా ఇన్ఫ్లుయెన్స్తో అది పార్లమెంట్లో బిల్లు రాకుండా చేసిన సంగతి మనం ఈ 5 ఇయర్స్లో చూసినాం. మనం ఇట్ ఇస్ ఎ లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్. అలాగే రేపు సమఖ్యాంధ్ర పార్టీ కానీ ఫ్లోట్ చేస్తే ప్రజల భావోద్వేగాలతో ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే వాళ్ళది మమ్మల్ని గెలిపిస్తే విభజన జరగకుండా చూస్తాం, మా ఓట్లతో మేము 27 మంది ఎంపీలను మీరు పార్లమెంట్కి పంపిస్తే అక్కడ బిల్లు అవ్వకుండా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి అనుబంధంగా ఉండి మన కోరికలన్నీ తీర్చుకోవచ్చు, అలాగే మనం విభజన జరగకుండా మేము అడ్డుకుంటామని ఒక భరోసా కానీ ప్రజలకు ఇస్తే సీమాంధ్ర ప్రజల్లో ఉన్నటువంటి భావోద్వేగం ఖచ్చితంగా కొత్త పార్టీని అంగీకరించే ఒక పరిస్థితి ఉన్నట్టుగా పని జరుగుతుందంటారు. మీరేమంటారు గురుదత్ ప్రసాద్ గారు, అలాంటి పార్టీని ప్రజలు ఆదరిస్తారంటారా? ఎట్లాంటి పరిస్థితి ఉంది ప్రజల్లో? ఏ పార్టీకి ఓటు వేయాలనే వాతావరణం ప్రస్తుతం అయితే కొనసాగుతుంది, కొత్త పార్టీ వస్తే వచ్చే వాతావరణం వాక్యూమ్ ఉందంటారా? నా వరకు అయితే ఇది సున్నితమైనటువంటి అంశం. ఈ ఉద్యమానికి రాజకీయాలకి ముడిపెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఇప్పుడు ఒక ఎంత మంచి వ్యక్తి అయినప్పటికీ కూడా ఒక రాజకీయ పార్టీకి అతను అసోసియేట్ అయ్యి ఉన్నప్పుడు తప్పకుండా ఆ రాజకీయ పార్టీ యొక్క ప్రభావం అన్నది ఈ వ్యక్తి మీద పడుతుంది. ప్రజలు కూడా డెఫినెట్గా అతను ఆ దృష్టితోనే చూస్తాం అన్నది ప్రారంభిస్తారు, అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా. కానీ ఈ రోజున ప్రజలందరికీ కూడా విశ్వాసం అనేది పూర్తిగా కోల్పోయారు రాజకీయ పార్టీల మీద, అసలు ఏమాత్రం విశ్వాసం లేదు వాళ్ళకి. రెండోది ఇక్కడ ఈ సున్నితమైనటువంటి అంశంలో మనం ఈరోజు ఒక ఎన్జిఓ లీడర్ ఒక మూవ్మెంట్ తీసుకొచ్చి ఈ రోజున చాలా ఉద్యమాన్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నటువంటి ముందుకెళ్తా ఉన్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు అతను మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, మేము రాజకీయ పార్టీ పెట్టం. ఇటువంటి ఉద్యమానికి ప్రజలందరూ కూడా డెఫినెట్గా స్ట్రెంగ్తన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. నేను రాజకీయ పార్టీలకు చేయమని చెప్పట్లేదు, ఇక్కడ ఒక స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళ ఉద్యోగాలకు కూడా పణంగా పెట్టి వాళ్ళ జీతాలను కూడా వదిలేసుకుని ఈరోజున ఉద్యమంలో పాల్గొంటూ అటువంటి ఎన్జిఓ లీడర్స్ అందరినీ కూడా మనం ఒక భావోద్వేగం కలిగినటువంటి ప్రజలందరూ కూడాను వాళ్ళకి వెనుదలుగా మనం నిలిచి ఈ రోజున వాళ్ళ జీతాలు రాకపోతే మనం ఏదో కొద్దో గొప్ప వాళ్ళకి మొబిలైజ్ చేసి వాళ్ళని ఆ ఉద్యమాన్ని నీరు కారకుండా స్ట్రెంగ్తన్ చేయవలసినటువంటి బాధ్యత ఇక్కడ భావోద్వేగాలు కలిగినటువంటి మొత్తం ప్రజలందరికీ సీమాంధ్ర ప్రజలందరికీ కూడా మనం భుజిస్కుందామని అతను ముందుకు నడిపిద్దామని అంటాను. అంటే ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళు కొత్త ముసుగులో వచ్చినప్పటికీ కూడా ఇక్కడ పాత పార్టీలో ఏం పీకలేనప్పుడు కొత్తగా పార్టీ పెట్టి ఏం పీకుతారు అన్న ప్రశ్న వస్తుందా రాదా ప్రజల్లో? డెఫినెట్గా వస్తుందండి. ఈ రోజున కొత్త పార్టీ ఏ ఉద్దేశంతో పెడుతున్నారు? ఈ రోజున ఈ ఉద్యమం రాకపోతే కాంగ్రెస్ కానీ లేకపోతే తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ తగ్గమా పార్టీలు అన్ని కూడా ఉన్నప్పుడు ఒక కొత్త పార్టీ ఉద్భవించేదా? ఇక్కడ ప్రశ్న ఉద్భవించదు. ఈ ఉద్యమం లేకపోతే
కొత్త పార్టీ అనేది ఉద్భవించదు. దీన్ని ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని ఒక కొత్త పార్టీ అనేది మేము సమైక్య ఆంధ్రాకి మేము కట్టుబడి ఉన్నాం, మేము మీరందరూ కూడా మాకు ఓట్లు వేయడం అంటే అక్కడ స్వార్థపూరితమైనటువంటి రాజకీయమే కానీ ఈ ఉద్యమం గురించి పుట్టినటువంటి పార్టీ కాదు కదా అది. అందుచేత ఇక్కడ రాజకీయానికి ఉద్యమానికి ఎప్పుడూ కూడా మనం ముడిపెట్టకూడదు. స్వచ్ఛందంగా ఎవరైతే వచ్చారో ఆ స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఎన్జిఓ లీడర్స్ ని స్ట్రెంగ్తన్ చేయండి. మనం అందరం కూడా జేఏసీలు ఎన్నున్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఆ ఉద్యమాన్ని మనం స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళు ఉద్యోగాలు మానేసి ఈ ఉద్యమంలో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి స్ట్రెంగ్తన్ చేస్తే డెఫినెట్ గా ఇది సక్సెస్ అవడానికి. ప్రసాద్ గారు, ఇప్పుడు మన సీమాంధ్ర ప్రాంతంలో హేమ హేమి పొలిటీషియన్స్ ఉన్నారు. అటు మన శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు తీసుకుంటే మామూలు వ్యక్తులు ఎవరు కూడా లేరు పాలిటిక్స్ లో. ఇప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, పురంధరేశ్వరి, అదేవిధంగా మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, లగడపేట రాజగోపాల్, కావూరు సాంబశివరావు, జేడీ శీలం, పనబాక లక్ష్మి, ఇంత ఫైర్ బ్రాండ్స్ వీళ్ళందరూ. నిజంగా అంటే వీళ్ళు ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోగలరు, ఎలాంటి వ్యక్తులకైనా సమాధానం చెప్పగలరు. అలాంటి వ్యక్తులు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఈ పోరాటంలో ముందుకు వెళ్ళలేని వాతావరణం కనిపిస్తుంది. వాళ్ళు చేస్తున్నారు కార్యాచరణ ఏదో చేపట్టారు, కానీ ఏపీ ఎన్జిఓలు చేపట్టినంత స్ట్రాంగ్గా ఒక కార్యాచరణ, సుదీర్ఘమైన కార్యాచరణ కానీ, అధిష్టానాన్ని తమ దారిలోకి తెచ్చుకోవడానికి ఉన్న మార్గాలను కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు ఉపయోగించుకుంటున్నారని భావిస్తున్నారు. లేదండి, ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ కూడా మీరు చెప్పినటువంటి ఈ సోకాల్డ్ పెద్ద రాజకీయ నాయకులందరూ కూడా మళ్ళీ పేర్లు చెప్పడం అన్నది అనవసరం. రెండు నాలుకల ధోరణి అన్నది వీళ్ళు మొట్టమొదటి నుంచి ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఒక మీరు చెప్పిన ఒక వ్యక్తి ఇది విడిపోతేనే మంచిది, మనం విడిపోదాం, మనం ఎందుకు మనకు ఎందుకు వచ్చిన గొడవ అన్నటువంటి సందర్భం కూడా స్టేట్మెంట్ కూడా పేపర్లో వచ్చింది. మీరు చెప్పినటువంటి ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల్లో ఒక వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, విడిపోతేనే మనం బాగుంటుంది, ఎవరి దాళ్ళు మనం డెవలప్ చేసుకోవచ్చు అనేటువంటి స్టేట్మెంట్ కూడా పేపర్లో వచ్చింది. మీరు బాగా గుర్తు తెచ్చుకోండి, ఎవరైనా పేరు చెప్పను. అటు ఆ విధమైనటువంటి చెడ్డ అనుభవాలన్నీ కూడా ప్రజలందరూ ఇక్కడ అనుభవించారు. ఎవరెవరో ఏ రాజకీయ నాయకులు ఏం చేశారో, ఏ స్టేట్మెంట్లు ఇచ్చారో, ఎప్పుడెప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో ఈ రోజున ఆ రాజకీయ నాయకులు ఎందుకు వీళ్ళు విశ్వసిస్తారు చెప్పండి. లేదు, పూర్తిగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా రాజకీయ నాయకుల మీద విశ్వసనీయత అనేది లేదు. రెండోది, ఈ రోజున ఎన్జిఓ లీడర్స్, నేను పేరు కూడా చెప్పను, ఎన్జిఓ లీడర్స్ స్వచ్ఛందంగా మేము రాజకీయాల్లోకి రావు ఎట్టి పరిస్థితుల్లో. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇదే ఈ రోజు చెప్తున్నాను, ఇదే విధంగా ఈ ఉద్యమం కానీ ఉధృతం చేసి ఆ ఎన్జిఓ లీడర్స్ వలన ఈ రోజున కొంత వాళ్ళు డెసిషన్ రివోక్ చేసుకునే పరిస్థితి కానీ కేంద్ర ప్రభుత్వానికి వచ్చినట్టయితే, ఐ మీన్ సిడబ్ల్యూసీకి వచ్చినట్టయితే, ఇదే ఎన్జిఓ లీడర్ని రేపు ఎలక్షన్కి ఉపయోగించుకోవాలని కూడా ఈ రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తాయి. ఓకే ప్రతాప్ గారు, మీరేమంటారు? రాంబాబు గారు దాంట్లో ఖచ్చితంగా ఒక పాయింట్ మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. నేషనల్ మీడియాలో అసలు రావట్లేదంటే దానికి కారణం మనం ఆల్రెడీ జేఏసీలతో కూడా చెప్పడం జరిగింది, జేఏసీ లీడర్స్తో కూడా చెప్పడం జరిగింది. వీరన్నట్టుగా ఎంఎస్ఓలు అందరూ కూడా ఆఫ్ చేసి, లేదు ఎంఎస్ఓలు మేము డబ్బులు కట్టాం, మీరు మా వార్తలు చూపించట్లేదు, మీరు ఇస్తే ఇవ్వండి, మేము డబ్బులు కట్టాం, మేము కూడా మీరు ఎంత బాగా చూపిస్తే అంత డబ్బులు ఎక్కువ కడతామని చెప్పి ఎంఎస్ఓలు మొత్తం సీమాంధ్రాలో ఉన్న హైదరాబాద్తో కూడిన ఎంఎస్ఓలు అందరూ కూడా ఈ ఉద్యమం తాలూకు ఎఫెక్ట్నంతా కూడా నేషనల్ మీడియాలో చూపిస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పెద్దలకు తెలుసు, కానీ దేశంలో ఉన్న మిగతా ఎంపీలకి, మిగతా రాష్ట్రాల వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న ఉద్యమం తాలూకు స్ఫూర్తి తెలుస్తుంది. తర్వాత గురుదత్ప్రసాద్ గారు చెప్పిన ఉద్యమం తాలూకు విషయాల్లో కూడా పార్టీని కొత్త పార్టీ పెట్టినంత మాత్రాన నమ్మరు. ఆ రోజు చెన్నారెడ్డి చేసినప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టే రెండే పార్టీలు ఉన్నాయి, అందుచేత చెన్నారెడ్డి సక్సీడ్ అయ్యాడు, అక్కడ చెన్నారెడ్డి నెగ్గగలిగారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు ఒకవేళ నిజంగా వీళ్ళు బయటకు వచ్చి కొత్త పార్టీ సమైక్యాంధ్రాన్ని పార్టీ పెట్టినా వీళ్ళు ఏ పరిస్థితుల్లోనూ నెగ్గరు, నెగ్గే అవకాశం లేదు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ పార్టీలకు అతీతంగా ఒక రోజు అందరూ మొత్తం సీమాంధ్రాలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగతా పోర్షన్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీటింగ్ వేసుకుని ఇమీడియట్గా, చాలా త్వరతిగతన ఇమీడియట్గా మీటింగ్ వేసుకుని అందరూ కలిపి ఒకే రోజు రిజగ్నేషన్స్ ఇచ్చి మా కట్టుదాటు ఇది, మా కట్టుబాటు ఇది అని చూపించగలిగినప్పుడు ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వంలో కళ్ళు తెరడానికి కొంచెం అవకాశం ఉంటుంది.
లేకపోతే ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళు కళ్ళు తెరవరు. నిన్న కేసీఆర్ పార్టీ మీటింగ్లో ఒక చిన్న మాట అన్నాడు, తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉన్నా హైదరాబాద్ విషయంలో కిరికిరి ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. అంటే ఇవాళ ఉద్యమాన్ని తీసుకెళ్తున్న ఎన్జిఓ నాయకులైనా అవ్వచ్చు, లేకపోతే మన ఎంపీలు చేసిన కృషి అయినా అవ్వచ్చు, హైదరాబాద్ గురించి ఆలోచించే అవకాశం అక్కడ వచ్చింది అని అంటే ఉద్యమ తీవ్రత వాళ్ళకి అర్థమవుతుంది. ఈ హైదరాబాద్ని ఏం చేయాలి, హైదరాబాద్ని ఏం చేయాలంటే మెయిన్గా సీమాంధ్ర ప్రజలకు కావాల్సింది హైదరాబాద్ అంటున్నారు కాబట్టి, ఈ హైదరాబాద్ని ఏం చేయాలి, హైదరాబాద్ని ఏం చేస్తే సీమాంధ్రలో ఉద్యమం ఆగుతుంది అన్న ఒక ఆలోచన ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలైనా ఆలోచించడానికి అవకాశం ఉంది. కానీ అదే సమయంలో నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నప్పుడు హైదరాబాద్ను ఒక్కదాన్ని ఆలోచించే ఈ పెద్ద మనుషులు 10 జిల్లాల్లో ఉన్న ఆంధ్రుల గురించి కూడా ఆలోచించాలి, తెలంగాణలో ఉన్న 10 జిల్లాల్లో ఉన్న ఆంధ్రుల గురించి కూడా ఆలోచించాలి. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా రాజకీయ సంక్షోభం తీసుకురావాలి. రాజకీయంగా ఎదుగుతే ఖచ్చితంగా రాజకీయంగా సంక్షోభం తీసుకొచ్చి మన నాయకులందరూ ఎదిరించాలి, ఎదిరించి నిలబడాలి. పదవులు పోయినా పదవులు ఉన్నా ఒకటే ఇవాళ వాళ్ళకి, పదవులు పోయినా పర్వాలేదు అనుకుని రిజగ్నేషన్ ఇచ్చి ప్రజల్లోకి వచ్చి నిలబడి, అంటే మనం ఇవాళ చెప్తున్నాం రాజకీయ నాయకులు రావద్దంటున్నాం, వచ్చిన వాళ్ళని తరుగుతున్నాం, అది కూడా మనం చేస్తున్నాం ఒక తప్పది. ఎందుకంటే రాజకీయ నాయకులు రాజీనామా చేసి రావాలని అడుగుతుంది మనమే, వచ్చిన వాళ్ళని మనం వెళ్ళిపోమంటుంది అదే. అందుచేత రాజీనామాలు అన్నది ఇవాళ ప్రస్తుతం పరిస్థితుల్లో అక్కడ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అని అనే పరిస్థితి ఉంది కాబట్టి రాజీనామాలు చేయండి, రాజీనామాలు చేసి బయటకు వచ్చేయండి, బయటకు వచ్చి ఒక అనిశ్చిత కల్పించండి, ఒక అనిశ్చిత కల్పించి ఇదిగో ఇది ఇప్పుడు అసెంబ్లీలో అడ్డుకోవాలా అడ్డుకోవద్దా అని చెప్పి ఇందాక రాష్ట్రపతిని డైరెక్ట్గా అడిగారు, రాష్ట్రపతి వేరే అడ్డదారులు ఉన్నాయని చెప్పినప్పుడు ఇంకా వాళ్ళు అక్కడ ఉంటే ఉండకపోతే ఏంటి, రేపు కేబినెట్ మీటింగ్ ఉంది, కేబినెట్ మీటింగ్లో వీళ్ళు ఎవరైనా మాట్లాడి ఇది కుదరదని చెప్పే అవకాశం ఉందా అక్కడ? ఇంకో విషయం ప్రతాప్ గారు, ఇంకో విషయం స్పష్టమైంది. ఈ అహ్మద్ పటేల్ భేటీలో కానీ వీరప్ప మొయిలితో మాట్లాడినప్పుడు మేము రాజీనామాలు చేసే పరిస్థితి ఆమోదింప చేసుకునే పరిస్థితి వస్తుందని ఫైనల్ గా మన వాళ్ళు బెదిరించారు అప్పుడు అన్నారు కదండి ఆయన. అంటే ఈ రోజు వరకు ఈ రాజీనామాలు చేశామన్న వాళ్ళంతా కూడా డ్రామా ఆడినట్టే కదా, ఆడినట్టు ఆయన డైరెక్ట్ గా అన్నాడు. మీరు ఇవాళ చేశారు కదా, మీరు ఇవాళ రాజీనామా చేస్తానన్నప్పుడు ఇంతకు ముందు ఎందుకు రాజీనామాలు చేశారు అని అడిగాడు. ఎందుకు మీరు ఇంతకు ముందు చేశారు అంటే ఇంతకుముందు ఒప్పుకున్నారని ఆమోదింప చేసుకుంటామని ఫైనల్ గా ప్రజల్లో వచ్చిన తీవ్రత దృష్ట్యా వాళ్ళు ఇప్పుడు అధిష్టానం మీద కొద్దిగా తమ ఆగ్రహాన్ని వెలుగుచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఆ అవకాశం వాళ్ళు ఆలోచించుకునే శక్తి కూడా లేదేమో అని అనుమానం ఉంది సార్. ఎందుకంటే ఒకళ్ళు ఇక్కడ, ఒకళ్ళు అక్కడ, ఒకళ్ళు అక్కడ, ఒకళ్ళు అక్కడ ఉంటున్నారు, నాలుగు మీటింగ్లు నలుగురు నాలుగు రకాలుగా చెప్తున్నారు. ఢిల్లీలో ఉండి హైదరాబాద్, ఢిల్లీలో ఉండాల్సిన ఎంపీలు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి మళ్ళీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళిపోయి అంత అవసరం ఏమిటి? ఈ ఎంపీలు అందరూ ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీ నుంచి అవరమటకాళ్ళందరూ హైదరాబాద్ పొద్దున్నే ఫ్లైట్లో వచ్చి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకుని మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇంకో విమానంలో మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయాల్సిన అవసరం ఉంది. అందుచేత ఇది ఈ సమస్యను పరిష్కరించడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీలోనే బాలుంది. మళ్ళీ మీ దగ్గర వద్దామండి, ఫైనల్ గా మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, ఎట్లాంటి మెసేజ్ అండి, ఫైనల్ గా 1 మినిట్లో చెప్పండి. ఆంధ్రప్రదేశ్ మేడం మీరు చెప్పండి. కలిసి ఉంటే కలదు సుఖమని, కలిసి ఉండడానికి ఎక్కువ స్కోప్ ఉన్నప్పుడు కలిసి ఉండడానికి మనం ప్రయత్నిస్తే అది అన్ని విధాలుగా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యమకారులకు ఉద్యమకారులు చేస్తున్నాం మన ఉద్యమం, అది కరెక్ట్ వేలో వాళ్ళని రీచ్ అవుతుందా లేదా, వెళ్ళవలసిన వాళ్ళ దగ్గరికి రీచ్ అవుతుందా లేదా, ఎంతవరకు రీచ్ అవుతుంది యాప్ట్ గా, దాన్ని కూడా మనం ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఓన్లీ ఉద్యమం అని వెళ్ళిపోతున్నాము, అది వెళ్ళవలసిన వాళ్ళ దగ్గరికి వెళ్తోందో లేదో, ఇన్ని 52 రోజులు రేపటికి అయిపోతుంది ఆల్మోస్ట్, ఇన్ని రోజులు ఇంకా మనం ఎలా చేస్తున్నా ఎంత ఉధృతంగా ఉన్నా కూడా అక్కడ కళ్ళు తెరవట్లేదు అంటే రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి కరెక్ట్ గా రీచ్ అవ్వట్లేదేమో అని నాకు అనిపిస్తోంది. ఆ వేళ ఉద్యమకారులు కొంచెం వాళ్ళ థాట్స్ని కానీ వాళ్ళ వేస్ని కానీ ఉధృతం చేస్తే కొంచెం అవకాశం ఏమైనా ఇంకొంచెం బాగుంటుందేమో అని. థ్యాంక్ యూ మచ్ మేడం. రాంబాబు గారు ఫైనల్ గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సొల్యూషన్ ఏంటి ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ ద్వారా ఫైనల్ గా ఈ సమస్యకి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది? ఈ సమకేంద్ర ఉద్యమాన్ని మరింత
ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఈ ఫోరం నుంచి నేను అపీల్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎన్జిఓలు ఈ రాష్ట్రంలో ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని వారి భుజాన్ని పెట్టుకుని ఈ రాష్ట్ర రాజకీయ నాయకుల్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ దేశ యంత్రాంగాన్ని కూడా వాళ్ళు కదల్చగలిగారు. వారికి అందరూ తోడైతే, అందరూ అంటే ఐ మీన్ ఇప్పుడు ఎవరికడే అయిన డిబేట్లో రాజకీయ నాయకులు కానీ తోడైతే, మనకే తెలంగాణ ఉద్యమానికి ఒక స్పష్టమైనటువంటి విభజన రేఖ ఏంటంటే తెలంగాణలో ఒక ఉద్యమ కన్వీనర్ పిలిపిస్తే అన్ని పార్టీలు సమక్యమైపోయి మన సీమాంధ్ర ప్రాంతానికి వచ్చేటప్పటికి ఇక్కడ పార్టీ వారీగా జేఏసీలు, వృత్తుల వారీగా జేఏసీలు, ఒక అస్పష్టమైనటువంటి ఉద్యమ చిత్రం మనకు కనిపిస్తూ ఉంది. నేను ఈ సభ ఈ వేదిక నుంచి నేను అపీల్ చేస్తున్నాను, ఈ ఎన్జిఓలు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఊతం ఇవ్వడానికి అందరూ కూడా ఆర్థికంగా హార్దికంగా, అలాగే ఇది మరింత తీవ్రం చేయగలిగితే 60 సంవత్సరాల ఉద్యమం 50 రోజుల్లో వెనక్కి తీసుకుంటారు. 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమాన్ని అది తక్కువ ఏం చేయలేదు వాళ్ళు. మనం 52 రోజుల్లో అయిపోతుంది అనుకునేది అత్యాశ అవుతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సుదీర్ఘంగా నడపాల్సిన అవసరం ఉంది. ప్రతాప్ గారు చెప్పినట్టుగా రాజకీయ సంక్షోభం మాత్రమే దీనికి, ఈ ఉద్యమానికి ఒక ఎండ్ అవుతుంది. ఖచ్చితంగా మన రాష్ట్రానికి, సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అందరు ప్రజాప్రతినిధులు మరి వారి వారి పదవులని త్యాగం చేసి ఈ సీమాంధ్ర ప్రజల భావోద్వేగాల్ని, వీళ్ళ అయిన గాయాన్ని మాన్పాలంటే రాజకీయ నాయకుల చేతుల్లో ఉందనేది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ దేశంలో చట్టం చేయగలిగే ఒక ఏకైక యంత్రాంగం పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, అక్కడ జరగాలి. రాజకీయ సంక్షోభం వస్తే రేపు 2024లోనే అసెంబ్లీ మన పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ బిల్ అవడం అంత సులువు కాదు. ఒకసారి ఆగితే, ఆ ప్రాసెస్ ఆగితే తెలంగాణ నోట్ పెట్టి దాని మీద డిస్కషన్స్కి వెళ్లకుండా రేపు నవంబర్లో పార్లమెంట్ సెషన్లో కానీ ఆపగలిగితే రేపు 2024 తర్వాత ఏ పార్టీ రాజకీయ పార్టీ ఏ పార్టీ అధికారం వస్తుందో తెలియదు. ఆ పార్టీది ఏ నిర్ణయం తీసుకుంటుందో, ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా, అప్పటికే మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు ఎన్నికవుతారు, కొత్త పాత ఏ పార్టీకి మెజారిటీ వస్తుంది, ఇవన్నీ ఒక అస్పష్టమైనటువంటి విధానం ఉంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని, ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంలో మనందరం కూడా తెలుగు జాతి సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వాములు కావు. ఇప్పటివరకు కొద్దిమంది చేస్తున్నారు ఉద్యమాన్ని, కొద్దిమంది ఎక్కువ మంది సోద్యం చూస్తున్నారు. నేను ప్రజలందరినీ అపీల్ చేస్తున్నాను, మీ వంతుగా ఈ రోజు ఎల్ఐసి ఆఫీస్ కట్టేశారు, బ్యాంక్ కట్టేశారు, ఏంటి రోజు ఎక్కడి నుంచి వస్తున్నాం రిక్షా కట్టించుకుని ఆఫీసులు కట్టేస్తారేంటి అని ప్రశ్నించకుండా ప్రజల భావోద్వేగాల్ని, ఉద్యమ తీవ్రతను అర్థం చేసుకుని ఈ ఉద్యమాన్ని ముందుకు వెళ్లేందుకు అందరూ సహకరించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. ప్రసాద్ గారు, మీరు ఫైనల్ గా ఇచ్చే మెసేజ్ అంటే ముఖ్యంగా చట్టసభల్లో బిల్లును అడ్డుకుంటాం, అసెంబ్లీలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, అక్కడ బిల్లును ఎదిరిస్తాం, బిల్లును తిప్పి కొడతామని చెప్పి అన్ని పార్టీల నాయకులు ఒక కొత్త జపం పట్టుకుని దానికోసమే పదవులు పట్టుకుని వేళ్లాడుతున్నామని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. చట్టసభల్లో చర్చలు సక్రమంగా జరుగుతున్నాయా, చట్టసభల్లో ఎట్లాంటి వాతావరణం ఉంది, గత 10 ఏళ్లుగా తీసుకోవచ్చు లేకపోతే గత 10.5 పైగా కూడా చట్టసభలో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి, ఏదైనా సమగ్రంగా చర్చ జరిగిన సందర్భం మీకేనా కనిపించింది? గత కొన్ని సంవత్సరాలుగా కూడా మనం పరిశీలించినట్టయితే ఇటు అసెంబ్లీలో కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ ఏ అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తిని అడ్డుకునేటటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలు కానీ, ఈ రోజున ఉండవేలు అరుణ్ కుమార్ అసలు అతను చెప్పనివ్వట్లేదు కదా. ఉండవేలు అరుణ్ కుమారు మొన్న లోక్సభలో మాట్లాడదామని ఒక అంశాన్ని లేవనెత్తినప్పుడు చుట్టూ 4 ఎంపీలు నిలబడిపోయారు. నిలబడి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలే, బయట వాళ్ళు కాదు. అంటే ఒక అంశాన్ని ఒక కూలకృషంగా చర్చించాలి అనుకుంటే అతను కింద మీద పడి ఒక 2-3 రోజులు మొత్తం అన్ని కూడా ఈ తెలంగాణ అంశం గురించి అతను మొత్తం అంతా కూడా సమాచారాన్ని సేకరించి దాన్ని తెచ్చుకుని లోక్సభలో వాళ్ళందరికీ ఆయన దగ్గర పర్మిషన్ పొంది, స్పీకర్ దగ్గర పర్మిషన్ పొంది రెడీగా అయినప్పుడు చుట్టూ 4 ఎంపీలు నిలబడిపోయినప్పుడు ఇంకా ఎంతవరకు వెళ్తాయి ఈ విధంగా చట్టసభల్లో? అసలు మనిషిని మాట్లాడనివ్వకుండా చేస్తున్నప్పుడు ఇక చర్చ ఏం జరుగుద్ది? ఈ గత 10-20 సంవత్సరాలు బట్టి చూస్తున్నాం ఎక్కడైనా అసెంబ్లీలో రసాభాస అవుతుంది కానీ కొట్టుకుంటాం, మైక్లు ఎరక్కొట్టుకుంటాం, కుర్చీలు ఎరక్కొట్టుకుంటాం,
ఏది కూడా ఒక తీర్మానం చేసినటువంటి సందర్భాలు ఎప్పుడూ కనపడలేదు. అందుచేత ముఖ్యంగా నేను అన్నది ఏంటంటే లోక్సభలో ఇది ఏదో అవుతుంది లేకపోతే అసెంబ్లీలో అవుతుంది లేదా రాజ్యసభలో అవుతుంది అని మటుకు ఏమాత్రం కూడా ఎవరికే కూడా నమ్మకం అన్నది లేదు. అది ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఇక్కడ మీరు చెప్పినట్టు మన రాంబాబు చెప్పినట్టు ఇక్కడ రాష్ట్రంలో ఒక ఎన్జిఓస్ మాదిరిగా నేను లీడర్స్ పేరు చెప్పట్లే ఎన్జిఓస్ ఒక ఉద్యమాన్ని చాలా ఉధృతం చేశారు. ఈ ఉధృతం చేసినటువంటి ఉద్యమానికి బాసటగా నిలవటానికి మీరు ఇక్కడ రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళ వెనకాల ఉండవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ. అదేవిధంగా స్పొరాడిక్గా జరుగుతున్నటువంటి ఉద్యమాలన్నీ కూడా ఈ ఉద్యమానికి మనం అందరం కూడా వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలు పెట్టి వాళ్ళు ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళు జీతాలు వదిలేసుకుంటున్నారు, వాళ్ళు ఆఫీసులు వదిలేశారు, అన్నీ వదిలేసి ఇందాక రామనారాయణ గారు చెప్తున్నారు కొన్ని బస్సులు అయితే కదలటానికి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఆఖరికి ఆర్టీసీ ఆల్మోస్ట్ మూతపడిపోయింది ఆర్టీసీ అని అంటున్నారు. మరి అంటే నిజానికి ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా దాని మీద బ్రతుకోవాలి. అటువంటిది ఇంత త్యాగం చేసే వాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు నేను అందరినీ మనం అందరం ఆంధ్ర సీమాంధ్ర ప్రజలు మొత్తం అందరినీ కూడా రాజకీయ నాయకులతో కలిపి అందరినీ విన్నవించేది ఏంటంటే ఈ ఉద్యమానికి బాసటగా నిలుద్దాం, ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిద్దాం, ఆ ఎన్జిఓస్కి కూడా మనం కూడా చక్కని చేయూతనిద్దాం, చేయూతనిచ్చి ఈ రాష్ట్రాన్ని విభజన కాకుండా మనం కాపాడుకుందాం. అదే నా యొక్క 23వ తారీఖున ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఒక మీటింగ్ వేసుకుంటున్నారండి గుంటూరులో. వాళ్ళకి అపీల్ చేసేది ఏంటంటే రైల్వేకి వెళ్ళే కరెంట్ని ఆపేమనాలి. రైల్వేకి వెళ్ళే కరెంటుని ఆపితే రైళ్లు ఆపక్కర్లేదు, ఆటోమేటిక్గా రైళ్లు ఆగిపోతాయి. అది కేంద్ర ప్రభుత్వానికి తెలిసినా సరే ఒక చర్య అంతే మనం చేయాల్సింది. ఇక ఈ ఉద్యమ తీవ్రత అన్నది 60 సంవత్సరాల నుంచి చేస్తున్న ఉద్యమం 50 రోజులకి దాని మీద వచ్చేస్తుందా డెసిషను అన్నదానికి రాంబాబు గారు చెప్పినట్టు కరెక్టే. వాళ్ళు ఎప్పటి నుంచో ఈ ఉద్యమం మీద ఉన్నారు. మనం ఈ మధ్య ఎవరు ఎందుకు ఇస్తారులే అని ప్రతి పార్టీ ఉన్నది కాబట్టి ఉత్తరాలు ఇచ్చేశారు. ఆ గడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందేంటి అని ఆ ఉద్దేశంలో మన ఎంపీలు ఉన్నారు. వీళ్ళు అలా చెప్తారులే అని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ వాళ్ళు వేసుకున్న రాజకీయ స్కెచ్ మన ఎంపీలకి తెలియకుండా జరిగింది కాబట్టి మన ఎంపీలు ఇవాళ నోరు మూసుకు కూర్చోవలసి వచ్చింది. అరుణ్ కుమార్ మాట్లాడుతున్నప్పుడు అడ్డుకున్నప్పుడు మిగతా ఎంపీలు ఏం చేశారు? మన ఎంపీలు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు? మిగతా వాళ్ళు కనీసం అరుణ్ కుమార్కి సపోర్ట్ ఇచ్చారా? ఇవ్వలేకపోయారు. కొని బయటకు వచ్చాక ఎవరైనా ఒక్కళ్ళైనా ఖండించారా? ఖండించలేకపోయారు. అంటే ఇదంతా వాళ్ళకి తెలిసిండి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, చెయ్యాలని చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఉద్యమాన్ని తప్పుదారు పట్టిస్తున్నారా, లేకపోతే నిజంగా ఉద్యమంలో ఉంటున్నారా ఏంటి అన్నది కూలంకషంగా తెలియాలంటే వాళ్ళు రాజీనామా చేసినా చెయ్యకపోయినా వాళ్ళందరూ కలిసికట్టుగా ప్రజలకు ఒక విన్నపం, ప్రజలకి మేము ఉన్నాం మేము చేస్తాం అని కలిసికట్టుగా ఎవరి మటుకు వాళ్ళు ఒక్కొక్కళ్ళు కాకుండా వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఎంపీలు రాజ్యసభ అందరూ వచ్చి ఒక్కసారి ప్రజలకు చేసినా చేయకపోయినా మేమంతా ఉన్నాం మేము చేస్తాం ఇక్కడ ఇది సంగతి. ఎన్జిఓ సోదరులకి ఎందుకు మరి ఇప్పుడు ఎన్జిఓ సోదరులు ఒక రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పింది చంద్రబాబు నాయుడు. ఇక్కడి నుంచి ఆంధ్ర మన సీమాంధ్ర ఎన్జిఓలు వెళ్ళినప్పుడు ఆయన అన్నమాట ఏంటి? కనీసం సింపతి సేకన నేను చూస్తాను, మీకు అన్యాయం జరగకుండా చూస్తాను అన్న ఒక మాట కూడా అనకుండా మీరు తెలంగాణ ఇచ్చింది వాళ్లే కాబట్టి వాళ్ళతోనే మాట్లాడండి వాళ్లే చేసేయారండి అన్న మాట ఆ రోజు, ఇది రెండో రోజు కాబట్టి ఇవాళ ఆయన కూడా మార్పు తెచ్చుకుని ఆ మాట అన్నది తప్పు, నేను సీమాంధ్ర ఎన్జిఓస్కి నేను నా సహాయం నేను చెయ్యాలి, మీకు ఏ విధమైన తప్పు జరిగినా మీకు అన్యాయం జరిగినా నేను ఉన్నాను నేను చేస్తానన్న ఒక భరోసా ఆయన కూడా ఇవ్వగలిగిన రోజున ఈ రాజకీయ నాయకులందరూ కలిసికట్టుగా ఉండి ప్రజా ఉద్యమాన్ని నడిపించిన రోజున ఖచ్చితంగా మనం అనుకున్నది సాధిస్తాం, విజయం పొందుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతాప్ గారికి, గురుదత్ ప్రసాద్ గారికి, అదేవిధంగా గొబ్బల రాంబాబు గారికి, రామలక్ష్మి గారికి, ఉషారాణి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చర్చ ముగించే ముందు ఒకసారి సమైక్య మీద ఒక పల్లవి గుబ్బల రాంబాబు గారు ఆలపిస్తారని చెప్పారు. ఆ పాటతో మనం చర్చా కార్యక్రమం ముగిద్దాం. రేపు మరో అంశాలు మళ్ళీ ఎత్తరా ఎత్తరా సమైక్యాంధ్ర జెండా, తెలుగు జాతి ప్రగతి కొరకు పోరాటపు జెండా. నువ్వు ఎత్తరా ఎత్తరా సమైక్యాంధ్ర జెండా, తెలుగు జాతి ప్రగతి కొరకు పోరాటపు జెండా, పోరాటపు జెండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై సమైక్యాంధ్ర. ఓయ్.
ఈ తెలుగువాడ పద అదే వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగూడ ఈ తెలుగువాడ పద అదే వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగూడ కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి అన్న కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి సత్యాగ్రహణం చేసి ఒక తండ్రిని ధార పోసి దాయాదుల వెన్ను వంచి సొంత గడ్డ సమార్జించి తెలుగు జాతి పరుగు పెంచి సమైక్యతను నిర్వచించి ఇప్పుడు రాష్ట్రపటం చించి చించి ఏమున్నది 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 తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగూడ ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగూడ ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ ఆంధ్రసీమ తెలంగాణ ఒక్కొక్కటొక ఊడ ప్రతి ఊరు ప్రతి పల్లె తెలుగు చెట్టు కాడ పట్టిచ్చావనుకో ఇప్పుడు వేరుపాటు చీడ ఇంకేమున్నది ఏమున్నది 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 ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగూడ ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగూడ జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని నడుమన మన అడుగులు తడబడిపోతే నడకలలో వడిపోతే మనకు మనకు చెడిపోతే గొంతుల శృతి విడిపోతే కలయిక సందడిపోతే ఒక స్నేహపు ముడిపోతే తడిపోతే ఏమున్నది 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 ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగూడ ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగూడ ఓయి తెలుగువాడ ఓయి తెలుగువాడ ఓయి తెలుగువాడ తగదింటి నడుమగూడ తగదింటి నడుమగూడ